నమస్కారం సార్. నమస్తే దేవ్, ఇట్స్ ఎ ప్లెజర్ మీటింగ్ యు ఆఫ్టర్ లాంగ్ టైమ్ అగైన్. ఫర్ మీ ఇట్స్ ఎ ప్రివిలేజ్ సార్. మై ప్రివిలేజ్. మిమ్మల్ని కలిసిన ప్రతిసారి నేను కొంత ఆస్తి వెనకేసుకొని వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. వెరీ కైండ్. మీరు మీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, థాట్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది నా మీద. నాకున్న చాలా ఆవేశాన్ని కంట్రోల్ చేసిన కెపాసిటీ మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. సో నాకు అంటే సర్టన్ స్పెసిఫిక్ టాపిక్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేయాలనుకున్నవి, అవి దాటి కొంచెం బ్రాడర్గా ఫ్రీ వీలింగ్ డిస్కషన్ హాయిగా మాట్లాడుకున్నాం. దాన్ని ఒక స్టేట్మెంట్తో, ద పర్సీవ్డ్ స్టేట్మెంట్ దట్ సో కాల్డ్ విన్స్టన్ చర్చిల్ చేశాడు ఇండియన్ డెమోక్రసీ గురించి అని ఆయన నిజంగానే చెప్పాడా, ఆ చెప్పినవి ఎక్కడైనా ఆడియో రికార్డింగ్స్లో ఉన్నాయా రికార్డ్స్లో ఉన్నాయా లేదా తెలియదు, కానీ సోషల్ మీడియాలోనూ నెట్లోనూ పాపులర్గా ఉన్న ఒక స్టేట్మెంట్ రీడౌట్ చేసి ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ద క్వశ్చన్ సార్. ఇఫ్ ఇండిపెండెన్స్ ఈజ్ గ్రాంటెడ్ టు ఇండియా, పవర్ విల్ గో టు ద హ్యాండ్స్ ఆఫ్ రాస్కల్స్, రోగ్స్, ఫ్రీబూటర్స్. ఆల్ ఇండియన్ లీడర్స్ విల్ బీ ఆఫ్ లో క్యాలిబర్ అండ్ మెన్ ఆఫ్ స్ట్రా. దే విల్ హ్యావ్ స్వీట్ టంగ్స్ అండ్ సిలీ హార్ట్స్. దే విల్ ఫైట్ అమాంగ్స్ దెమ్సెల్స్ ఫర్ పవర్ అండ్ ఇండియా విల్ బీ లాస్ట్ ఇన్ పొలిటికల్ స్క్వాబుల్స్. ఎ డే వుడ్ కమ్ వెన్ ఈవెన్ ఎయిర్ అండ్ వాటర్ వుడ్ బి ట్యాక్స్డ్ ఇన్ ఇండియా అని ఈ స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు ఎవరో ఒక లర్న్డ్ మ్యాన్ ఇచ్చిన స్టేట్మెంట్లానే ఉంది, బట్ దీన్ని అఫీషియల్గా ఎండోర్స్ చేసిన రెకార్డ్స్ ఏమీ కనిపించలేదు నాకు అక్కడ. హీ డిడ్ సే సంథింగ్ లైక్ దట్. అంటే దాన్ని మూడు కోణాలు ఉన్నాయి. మన డైవర్సిటీ అసలు అన్ఇమాజినబుల్. ఇప్పటికీ అప్పటికి కూడా ఇన్ని కులాలు, మతాలు, భాషలు, ప్రాంతాలు, ఇంత పావర్టీ, ఇల్లిటరసీ, తర్వాత గత 500 ఏళ్ళుగా డెమోక్రాటిక్ ఎక్స్పీరియన్స్ అది గతంలో ఉన్నా కూడా మనకి చోళుల కాలంలో ఉంది, లిచ్చావి రిపబ్లిక్స్ ఉంది, బౌద్ధుల కాలంలో ఉంది, మౌర్యుల సామ్రాజ్యానికి ముందు ఉన్నది, అలెగ్జాండర్ ముందు ఉన్నది, కానీ ఇటీవల కాలంలో డెమోక్రాటిక్ ఎక్స్పీరియన్స్ లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ దేశం ఒక స్వతంత్ర దేశంగా యునైటెడ్గా మనగలుగుతుందని ఎవరు నమ్మల, చర్చిలు చచ్చిన నమ్మల. ఒకటి ఆ పార్ట్ ఉంది. రెండు, చర్చిల్ వాజ్ ఇంపీరియలిస్ట్. మనం లేకుండా అంటే వీళ్ళు ఎక్కడ వస్తారు అని చెప్పిన ఒక ఫీలింగ్ ఉన్నది. అంటే మనం అనుకున్నంత ఆయన ద్వేషి కాదు. హీ ఆల్సో వాజ్ కంపాషనేట్ ఇన్ హిజ్ ఓన్ వే, బట్ బేసికలీ ఇంపీరియలిస్ట్. మూడోది, ఆయన తన చేసే చరిత్రను మర్చిపోయాడు. ఏ దేశానికి వెళ్ళి ప్రధానమంత్రిగా పనిచేశాడు ఆ దేశం. ఇప్పుడు ఆయన చర్చిల్ వచ్చింది 1940లో వచ్చాడు, 1939లో వారు వచ్చింది. వారు వచ్చిన 1944లో చాంబర్లిన్ రాజీనామా చేసి ఈయన్ని ఈయన లేకపోతే హాలిఫాక్స్ అనుకుని చివరి చర్చిలు వచ్చాడు. కరెక్ట్గా అంతకు 100 ఏళ్ల క్రితం బ్రిటన్లో మన దేశంలో ఆయన ఏం చెప్పాడు, అవన్నీ జరిగినాయి. అక్కడ ఒక ఎంపీ ఉత్తరం రాశాడట తన ఓటర్లకి, నాకు ఎల్కే అద్వానీ గారు చెప్పాడు ఈ మాట. తర్వాత వెరిఫై చేశాను నేను. ఏమని రాశాడు, ఏం చెప్పాడు, మీకు తెలుసు నాకు తెలుసు, నేను మీ కాన్స్టిట్యువెన్సీని 5,000 పౌండ్లకు కొన్నాను నేను. ఆక్షన్, ప్రాక్టికల్లీ ఆక్షన్, అక్కడ లిమిటెడ్ ఎలక్టరేట్ ఉండేది. సో కీలకమైన వాళ్ళందరూ డబ్బులు పచ్చేస్తే అయిపోయేది అనమాట. ఆక్షన్ 5,000 పౌండ్లకు కొన్నాను. కానీ నాకు ఒక విషయం తెలుసు అని మీకు తెలియదు, యూ ఆల్రెడీ సోల్డ్ దట్ కాన్స్టిట్యువెన్సీ టు అనదర్ జెంటిల్మెన్ ఫర్ 8,000 పౌండ్స్ దిస్ టైం, కాబట్టి మీకు 3,000 పౌండ్స్ ఎక్స్ట్రా లాభం వస్తుంది. బట్ వాట్ యూ షుడ్ నో ఈజ్ ఐ ఆల్రెడీ బాట్ అనదర్ కాన్స్టిట్యువెన్సీ ఫర్ 3,000 పౌండ్స్ దిస్ టైం, ఐఎమ్ పేయింగ్ 2,000 పౌండ్స్ లెస్. బోత్ ఆఫ్ అస్ ఆర్ బెనిఫిషియరీస్ అండ్ అసెట్. అది బ్రిటిష్ పాలిటిక్స్. దిస్ వాజ్ ఇన్ 1940s 1840s 1850s లో, 100 ఇయర్స్ బిఫోర్. అప్పుడు గ్లాడ్స్టన్ వచ్చాడు. 1868లో గ్లాడ్స్టన్ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ది ఫస్ట్ టైం, గ్రేట్ లిబరల్. ఆయన 4 times ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, 1868కి 1892కి మధ్య 4 times అయ్యాడు. గ్లాడ్స్టన్ అండర్స్టూడ్ బ్రిటిష్ డెమోక్రసీ ఎంత అధ్వానంగా ఉందని చెప్పని. గ్లాడ్స్టన్కి గ్రేట్ డెఫినేషన్ ఆఫ్ పర్పస్ ఆఫ్ గవర్నమెంట్ నాకు అది ఇష్టం చాలా, ఎక్కడ ఊళ్ళో కూడా ఉంటుంది. ద పర్పస్ ఆఫ్ ఎ గవర్నమెంట్ ఈజ్ టు మేక్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్ టు డూ గుడ్ అండ్ డిఫికల్ట్ టు డూ ఈవిల్. మంచి చేయడాన్ని సులభం చేసేది, చెడు చేయడాన్ని కష్టం చేసేది ప్రభుత్వం అని చెప్పని. ఆ అవగాహనతో గ్లాడ్స్టన్ రీషేప్ బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్. సో చర్చిల్ వాజ్ ఎ లెగటీ ఆఫ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. కాబట్టి ఇది మా దేశం గొప్పది అనుకున్నాడు, కానీ ఆ దేశం అంత అర్థాలం ఉందో తెలియదు. డెమోక్రసీలో దట్ రెవల్యూషన్ ఇది ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళు కొన్ని 100 ఏళ్ళు పట్టింది. ఇప్పటికి కూడా బ్రెగ్జిట్ ఎందుకు వచ్చింది, 1215లో మ్యాగ్నా కార్టా వస్తే 809 ఇయర్స్ అయింది ఇప్పటికి.
మరి బ్రెగ్జిట్ మోర్ కమెండేషనే కదా, బ్రిటన్ ఈజ్ లూజింగ్. మరి అమెరికా చూడండి, 4 ఇయర్స్, 4 ఇయర్స్, 1619లో డెమోక్రసీ కేమ్ ఇన్ వర్జీనియా ఫర్ ది ఫస్ట్ టైం. అప్పటి నుంచి మోర్ దెన్ 4 సెంచురీస్ డొనాల్డ్ ట్రంప్ నాయకుడిగా చేస్తున్నారు కదా, వాడి జైలుకు పోవాల్సినాడు, రాష్ట్రపతి అని అవ్వచ్చు కదా, వాడు ఏం వాదిస్తున్నాడు, నేను ప్రెసిడెంట్గా ఉండగా నేరాలు చేసినా సరే, మర్డర్ చేసినా సరే మళ్ళీ పోటీ చేసి అవ్వకుండా నన్ను ప్రాసిక్యూట్ అని వీళ్ళేదంటున్నాడు. మరి ఇవన్నీ చూస్తే డెమోక్రసీ ఇది టఫ్ సిస్టమ్, చర్చిల్ ఇది మర్చిపోయినాడు. కాబట్టి 3 కోణాలు ఉన్నాయి. అండ్ వీ డిస్ప్యూట్ థింగ్ ఆ రోజుల్లో చాలామంది ఇండియాలో అసలు డెమోక్రసీ బతకదు, ఇండియా బతకదు, మొక్కలైపోతుంది, తన్నుకు చేస్తారనుకున్నారు. మనం చాలా తప్పులు చేసాం కానీ డెఫినెట్గా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ ఫర్ అస్, ఒక యునైటెడ్ కంట్రీగా ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని భాషలు, 22 భాషలను అధిగమించి మనం ఒక కలుసున్నామంటే. సో చర్చిల్ చెప్పిన మాట వాస్తవమే, హీ వాజ్ డిస్పారేజింగ్ అబౌట్ అవర్ లీడర్షిప్ అండ్ అవర్ కంట్రీ, బట్ హీ వాజ్ రాంగ్. అండ్ దిస్ ఈజ్ వాట్ గివ్స్ మీ స్ట్రెంగ్త్ సార్, మిమ్మల్ని కలిసినప్పుడు ఏ ప్రాబ్లమ్స్ గురించో, ఏ డిస్టర్బెన్సెస్ గురించో మాట్లాడినా, అంటే మనిషి అన్న తర్వాత ఎప్పుడు ఏదో ఒక జలుబు ఉంటుందో, జ్వరం ఉంటుందో, ఏదో ఒక మనకు వీల్ కంటిన్యూస్లీ ఫైట్. అదేవిధంగా సొసైటీ కూడా అంతే, ఒక కంట్రీ అయినా అంతే. వెన్ యూ గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఆ బలమైన హోప్, అంటే విన్స్టన్ చర్చిల్ లేదా చెప్పినప్పుడు 75 ఇయర్స్ తర్వాత కూడా ఒక గర్వంగా మనం వీఆర్ స్టాండింగ్ యాజ్ అ డెమోక్రసీ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ జస్ట్ బీ బ్లైండ్ అబౌట్ ఇట్, అబౌట్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ ఫేస్. ఈ కాంటెక్స్ట్లో సార్, లైక్ గ్లాడ్స్టన్ ఎగ్జాంపుల్ చెప్పారు మీరు, అండ్ ఇఫ్ యూ గో టు అమెరికన్ హిస్టరీ, గ్రేట్ విజనరీస్ హూ హ్యాడ్ గ్రేట్ ఫిలాసఫీ అబౌట్ లైఫ్, సొసైటీ, అండ్ ఒక ఇన్స్టిట్యూషనల్గా క్యారెక్టర్ని, ఒక బేసిక్ హ్యూమన్ క్యారెక్టర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, లేకపోతే రివార్డ్ చేయాలి, ఇట్లాంటి, అంటే అగైన్ వాళ్ళ మైండ్ సెట్లో ఏంటి, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్, పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అని. ఏ మనిషి అప్పుడు అన్ని పవర్స్ దగ్గర పెట్టుకోకూడదు, సెపరేషన్ ఆఫ్ పవర్స్, అండ్ ఆల్సో ద అండర్స్టాండింగ్ ఆఫ్ ప్రతి మనిషిలో నుంచి ఒక హిట్లరు రాగలడు, ఒక మహాత్మా గాంధీ రాగలడు, కరెక్ట్. సో ఎవరికి ఓట్లేసి గెలిపించినా, ఎవరి చేతిలో పవర్ వచ్చినా, అల్టిమేట్లీ ఇట్ ఈస్ హ్యూమన్ బీయింగ్స్ రూలింగ్ ఓవర్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ కాలిన్ విల్సన్ బుక్ చదివితే, ద క్రిమినల్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఆ బుక్ చదివిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ప్రపంచంలో ఉన్న ఈవిలెస్ట్ సోల్ ఈజ్ ఆల్సో ఇన్ అస్, అండ్ ద ప్రపంచంలో ఉన్న నోబ్లెస్ట్ సోల్ ఈజ్ ఆల్సో ఇన్ అస్, అండ్ ప్రాబ్లీ ఇట్స్ ద సర్కమ్స్టాన్సెస్, ఇస్ ద కండిషన్స్, ఆర్ వాట్ ఎవర్ ఆర్ టైమ్స్ విల్ డిక్టేట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ అని కదా. ఆ లీడర్స్ని చూసినప్పుడు, అండ్ జనరలీ మాసెస్ కూడా, వీ కెన్ see that there is certain level of sheepish nature in all of us, manandarlonu oka oka gorre mandatanam untundi manlo, manandarlonu untundi. eppudaithe oka invoking leader athanu manalni goppa goppa vishayalni cheyadaniki nation ni tie in chesi munduku nadipinchagaladu, disaster vaipu nadipinchu, ante there is a possibility of mahatma gandhi ni follow ayi British vallu chethulo nilabadi debbalu tini raktham gare anta అంత గొప్పతనం మహాత్మా గాంధీని ఫాలో అయిన వాళ్ళలోనూ ఉంది. ఆయనలో ఎంత గొప్పతనం ఉందో అంత గొప్పతనం ఆయన ఫాలో అయిన వాళ్ళలో చాలామందిలోనూ ఉంది. ఆయన మనం చూసాం, ఆయన ఒక్కళ్ళు చూసాం కానీ విదౌట్ ఎ ఫాలోవర్ దేర్ ఇస్ నో లీడర్. దేర్ ఇస్ నో లీడర్. సో ఆయనలా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ టైంలో. సేమ్ వే హిట్లర్లా హేట్, హిట్లర్ ఇన్వోక్ చేసిన హేట్ని ఫాలో అయిన షీపిష్ మైండ్ సెట్స్ ఉన్నారు. మన సైకిల్ ఆఫ్ డెమోక్రసీలో అలాంటి ఒక గ్రేట్ లీడర్షిప్ మీ అబ్జర్వేషన్లో ఎక్కడైనా కనిపించిందా, లేకపోతే గ్లింసెస్ ఆఫ్ ఇట్ కనిపించిందా, లేదు ఇంకా చాలా అటువంటి లీడర్షిప్ ఇంకా జరగాల్సి ఉందా? ఖచ్చితంగా చాలా మంచి లీడర్షిప్ రావాలి, కానీ మనకి ఇప్పటికి కూడా వచ్చారు. కాకపోతే పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఉదాహరణగా నెహ్రూ వాజ్ ఎ గ్రేట్ లీడర్, కానీ నెహ్రూస్ ఎకనామిక్ విజన్ వాజ్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు ఇవాళ చాలామంది క్రిటిసైజ్ చేయలేని మాట అన్నందుకు, కానీ ఆయన ఇప్పుడు తప్పట్లేదు. కానీ చరిత్ర మనకి పాఠాలు చెప్పిన ఆ రోజుల్లో సోవియట్ యూనియన్ అంటే మమ్మల్ని పెట్టుకున్నాం, ప్రైవేట్ సెక్టర్ మీద మనం దృష్టి పెట్టలేదు, అదేమంటే ఆ రోజు ప్రైవేట్ సెక్టర్ మెచ్యూర్ కాలేదన్నారు కాదు, వాళ్ళు వస్తామన్నా రాకుండా ఆపాం మనం. మార్నింగ్ హెడ్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అని చెప్పిన భావంతో. అట్లాగే నెహ్రూకి ప్యాషన్ ఉన్నా కూడా, అసలు ఫస్ట్ థింగ్, దేశంలో ప్రజలకి మంచి ప్రమాణాలు, విద్య, మేధస్సు వికసించాలి, దాని మీద దృష్టి పెట్టాలని చెప్పని ఊరికే లిప్సింపతి ఉండొచ్చు, కానీ నెహ్రూ తప్పు కాదు, ఇప్పుడు కూడా అట్లా తగడతాం, డబ్బులు ఖర్చు పెట్టినా కూడా. అసలు అది లేకుండా మీకు హ్యూమన్ డెవలప్మెంట్ లేకుండా, ఎకనామిక్ గ్రోత్ కానీ, డెమోక్రసీ ప్రాస్పరిటీ కానీ జరగదు. అలాగే లోకల్ గవర్నమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఎఫెక్టివ్గా ఉండాల్సి ఉండే.
చాలా మొక్కుబడిగా ఆయన 59లో ఆయన పోతున్న దశలో కొంత మొదలెట్టారు, మళ్ళీ మధ్యంతరంగా తర్వాత ఆపేశారు ఇందిరాగాంధీ కాలంలో. ఈనాడు కూడా గాంధీ గారి లాగా డెమోక్రసీ అనేది అర్థం కావాలంటే లోకల్గా ఓటు కావాలి, లోకల్గా మంచి చెడు అనుభవించాలి, లాభ నష్టాలు తెలిస్తే అనుభవం నుంచి డెమోక్రసీ వస్తున్న విషయం తెలియదు అందరికి. కాబట్టి ఆయన చాలా తప్పు చేశాడు, బట్ హీ వాజ్ ఎ గ్రేట్ లీడర్ నాకు తెలుసు. గొప్ప ఇన్స్టిట్యూషన్స్ బిల్డ్ చేశాడు, ఇవాళ ఈ డెమోక్రసీని కాపాడింది, ఈ ఎలక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ ఉంది, దేశ ఐక్యత కాపాడింది అంటే మరి ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ స్టేట్స్ తీసుకోవచ్చు, దానిలో పటేల్కి కీర్తి చాలా దక్కుతుంది, లేకపోతే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇన్ని భాషల్ని కలిపి ఉంచే ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ కమిషన్ కానీ, లేకపోతే ఎలక్షన్ కమిషన్ కానీ, సుప్రీంకోర్టు కానీ అలాంటివి కావచ్చు, వీటన్నిటి ఏర్పాట్లో నెహ్రూ పాత్ర ఉంది. అంతకంటే ఇంకా లోతుగా ఆలోచించిన మనిషి, అంతకంటే బ్రాడ్గా అండర్స్టాండ్ మనిషి పటేల్ ఆ కాలంలో ఖచ్చితంగా. తర్వాత కాలంలో చెప్పాలంటే వాజ్పేయి గారిని తీసుకోండి, ఆయన అన్ని వర్గాలని సమన్వయం చేసి ఆ నాయకత్వం కరకగా కాకుండా ఒప్పించే రీతిలో, అదే సమయంలో అవసరమైన చోట గట్టిగా నాయకత్వాన్ని చూపెడుతూ దేశ ప్రజల విషయంలో, మరి ఎంతమందిని ఆయనకి అధికారం లేకపోయినా పూర్తిగా ఆయన గొప్పగా సమన్వయం చేశారు, గొప్ప నాయకత్వం. అలాగే రాష్ట్రాల్లో మీరు చూస్తే, మీరు మన రాష్ట్రాన్ని తీసుకుంటున్న ఎప్పుడు వెంకటరావు గారి పేరు గుర్తుకొస్తున్నారు, జరిగే వెంకటరావు గారు, ఆయన ఒక సర్పంచ్ నుంచి వచ్చాడు, స్కూల్ కూడా పూర్తి చేయలే, స్కూల్ ఫైనల్ అయిందో లేకపోతే ఎయిత్ క్లాస్ దాకానో తెలియదు నాకు, ఖచ్చితంగా కాలేజీకి వెళ్ళాలి ఆయన. కానీ అంత విజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి, అంత దూరదృష్టి ఉన్నటువంటి మంత్రి ఇంకెవరు లేరు రాష్ట్రం గురించి, ప్రజల గురించి, జనహితాన్ని గురించి. రాజాజీ చక్రవర్తి రాజగోపాలాచారి వన్ ఆఫ్ ది వైజెస్ట్ అండ్ ఏబులెస్ట్ లీడర్స్ ఆ రోజుల్లో. ఈవేళ రోజుల్లో మీరు చూస్తే నాకు వ్యక్తిగతంగా పరిచయం కూడలేదు, లుక్ ఎట్ మ్యాన్ లైక్ నవీన్ పట్నాయక్, ఒక నిరుపేద రాష్ట్రం, చాలా వెనకబడ్డ రాష్ట్రం, ఏ ఆర్భాటం లేకుండా ఆర్థికంగా క్రమశిక్షణ పాటిస్తూ ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తూ ఒక పేద రాష్ట్రాన్ని పైకి తీసుకొస్తూ ఒరిస్సా అదే సమయంలో రాజకీయంగా ప్రజల మన్నన పొందుతూ, అది చిన్న విషయం కాదు కాబట్టి ఉన్నారు. కాబట్టి ఏమవుతుందంటే తగిన స్థాయిలు లేరు, అలాంటి వాళ్ళని పెంచేటువంటి ఏర్పాట్లు జరగకుండా కాకతాళీయంగా నాయకత్వం రావాల్సిందే కానీ కాలక్రమేణ మొదట్లో గొప్ప నాయకత్వం వచ్చింది చెప్పినట్టుగా గాంధీ గారి పుణ్యం అని చెప్పని గొప్ప నాయకులు వచ్చారు అన్నాడు, ఆయన పెంచాడు నాయకత్వాన్ని. ఆ తర్వాత పొరపాటున కాకతాళీయంగా నాయకత్వం రావాల్సిందే కానీ మనం సిస్టమేటిక్గా నాయకత్వాన్ని పెంచే ఏర్పాట్లు చేయాలి, ఫ్లరిష్ చేయలేదు ఈ ఆస్పెక్ట్లో సార్. అక్కడ అగైన్ కమ్ గోయింగ్ బ్యాక్ టు గ్లాడ్స్టోన్, గోయింగ్ బ్యాక్ టు లింకన్, గోయింగ్ బ్యాక్ టు విండు, మన ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఒక డిఫరెన్స్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ప్రెసిడెంట్ అయినా కూడా ఆ ఇన్స్టిట్యూషన్స్ని హైజాక్ చేయలేడు, ఆర్ హాస్టేజ్గా చాలా ప్రయత్నం చేశాడు కానీ అండ్ లాస్ట్ టైమే చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ తను నియమించిన జడ్జిలే తన ఎలక్షన్ని హైజాక్ చేయాలనుకుంటే నివారించారు, ఇది తను అపాయింట్ చేసిన వాడిని. సమ్వేర్ అలాంగ్ ఆ ఇన్స్టిట్యూషన్స్కి అంత బలం ఉంది అక్కడ, ఆ బలం ఎక్కడ, ఎందుకు మనం మిస్ అవుతున్నాం అంటే ఐ ఫీల్ వీఆర్ మిస్సింగ్. మంచి మాట చెప్పారు, మంచి మాట. ఎందుకంటే అమెరికన్ జాతి నిర్మాతలు థామస్ జెఫర్సన్ కావచ్చు, రాజ్యాంగ విషయంలో జెఫర్సన్ పాత్ర పెద్దగలేదు కానీ మెడిసన్, హామిల్టన్ ఇద్దరు ప్రధాన పాత్ర వహించారు. హామిల్టన్ ఫెడరలిస్టు, మెడిసిన్ ఏమో స్టేట్స్ రైట్స్, ఇద్దరు కూడా టవరింగ్ ఇంటలెక్చువల్ అపోజింగ్ వ్యూస్ సార్, లోకలైజేషన్ అదేదో శత్రుత్వం ఏం లేదు, పర్స్పెక్టివ్స్ ఈయనో ఫెడరలిజం, ఫెడరల్ గవర్నమెంట్ ఉండాలని ఆయన బాగా, ఈయనేమో స్టేట్స్ రైట్స్. బట్ ఇద్దరు కూడా డీప్లీ కమిటెడ్ టు డెమోక్రసీ, టు ఫ్రీడమ్. మీరు చాలామంది చెప్తుంటారు కదా ఆ రోజుల్లో ఫెడరలిస్ట్ పేపర్స్ అవి ఇప్పటికి కూడా ప్రామాణికమైనవి, వాళ్ళిద్దరే ప్రధానంగా అప్పుడు ఎనానమస్గా రాశారు, ఎవరో కూడా తెలియదు ఎవరు రాశారని చెప్పినది, అవి చాలా ప్రామాణికమైనవి ఇప్పుడు కూడా డిబేట్ అనమాట. కాబట్టి వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఒక నీతివంతమైన సమాజం ఉంటుందనుకున్న నిర్మాణం చేయాలి, ఐడియలిస్టిక్గా నిర్మాణం చేయాలి. మన రాజ్యాంగ నిర్మాతలు మేమంతా మంచివాళ్ళం, నీతివంతమైన సమాజం ఉంటుందని నిర్మాణం చేశారు, మన కన్సెప్షన్ డిఫరెంట్. గ్రేట్ గ్రేట్ పాయింట్, గ్రేట్ పాయింట్. సో వాళ్ళ కన్సెప్షన్ ఏంటంటే మనిషి అనేవాడు దుర్బరుడు కావచ్చు, గొప్పగానే చేయొచ్చు, కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ అంటే ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని మనం కేంద్రీకరించకూడదు. అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అని డాక్టర్ మాంటెస్క్యూ ప్రతిపాదించిందని మొట్టమొదటి అమలు చేసిన దేశం అమెరికా, బహుశా పూర్తిగా అమలు చేసిన దేశం ఇప్పటికి కూడా అమెరికా. ఇప్పుడు రాష్ట్రపతికి ఎంత ప్రచారం అన్న అమెరికన్ ప్రెసిడెంట్కి, ఆయన దుర్బలుడు పాపం, పార్లమెంట్లో చట్టం పాస్ చేయించాడు, ఆయన తలకిందులకు తపస్సు చేస్తున్నాడు జో బైడెన్ గారు, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేద్దామంటే వాళ్ళు బిల్లు ఆపేశారు, మరి యుక్రెయిన్కి ఇద్దామంటే బిల్లు ఆపేస్తున్నారు,
లేకపోతే బార్డర్ దగ్గర ఏదో రెండు పార్టీల మధ్య ఏకవా పెంచుకోవద్దు అంటే సాధ్యం కావట్లేదు. అంటే ఏ ఇన్స్టిట్యూషన్కి అల్టిమేట్ పవర్ ఏది అంటే ఒక రకంగా చివరికి పెరాలిసిస్ ఆఫ్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది వచ్చేసినారు ముఖ్యంగా ఫెడరల్ లెవెల్లో. కానీ అదే మీరు లోకల్ లెవెల్లో స్టేట్ లెవెల్ అంత పెరాలిసిస్ కనిపించుతాం. ఎందుకంటే ప్రజలకి క్షేత్రస్థాయి దగ్గర ఉన్న కొద్దికి ఈ పోలరైజేషన్ సిద్ధాంతాల మీద కాకుండా ఆచార్య సబ్జెక్ట్ బ్లడ్ అండ్ బటర్, ముందు బతకాలి కదా, సమర్థంగా పనిచేయాలి కదా, అది ముఖ్యం అవుతుంది. అంచేత స్థానికంగా పనిచేసినంత బలంగా అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ పనిచేయదు. అది కావాలని పెట్టారు వాళ్ళు, అది కావాలని చేశారు. మన దేశంలో ఈ రెంటిని కలిపేశాం. బ్రిటిష్ పద్ధతిని మనం కొనసాగించాం, వెస్ట్ మినిస్టర్ పద్ధతి. మనకు నిజంగా పార్లమెంటుకి ప్రభుత్వానికి తేడా లేదు. చాలామంది అనుకుంటారు రాష్ట్రపతి అమెరికన్ రాష్ట్రపతి మన ప్రధానమంత్రి కంటే చాలా బలమైన వాడని, కాదు, మన ప్రధానమంత్రి అమెరికన్ రాష్ట్రపతి కంటే చాలా చాలా బలవంతుడు. మన ప్రధానమంత్రి పూర్తిగా పార్లమెంట్ని శాసిస్తాడు. ఈ ప్రధానమంత్రి ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, బ్రిటన్లో కూడా అంతే, పార్లమెంట్ని పూర్తిగా శాసిస్తాడు. ఎందుకంటే పార్లమెంట్ మెజారిటీ గివెన్. అందులో మన దేశంలో యాంటీ డిఫెక్షన్ లో అలాంటి పెట్టి అసలు నోరు తెరవడం కూడా అవకాశం లేకుండా చేశాం. సో కంప్లీట్ మోనోపోలీ ఆఫ్ పవర్ అటు ఎగ్జిక్యూటివ్ మీద, ఇటు లెజిస్లేచర్ మీద కంప్లీట్ పవర్ మనం ఇచ్చేసాం. రెండోది, బ్రిటన్లో ఏమైందంటే వెస్ట్ మినిస్టర్ మోడల్ ఉన్నా కూడా కొన్ని వందల ఏళ్ళు కొన్ని ప్రాక్టీసెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. ఎందుకంటే మొట్టమొదట కింగ్ దగ్గర పవర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి క్రమక్రమంగా వచ్చేప్పుడు రాచరికాన్ని కొనసాగిస్తున్నారు. కేవలం లాంఛనప్రాయమైనా కూడా స్టిల్ ఆ సిస్టమ్స్ ఉన్నాయి. అంచేత ఈ చాలా ప్రాక్టీసెస్ అక్కడ కొనసాగినాయి. ఉదాహరణకి బ్రిటన్లో స్పీకర్గా ఒకసారి పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ అయినట్టయితే ఆయన ఏ పార్టీలో భవిష్యత్తులో ఉండడు, ఇంకా ఏ పదవి స్వీకరించడు. స్పీకర్ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆయన మీద ఎవరు పోటీ పెట్టరు, ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు, ఎవరు పోటీ పెట్టరు. చాలా సందర్భాల్లో మీ పార్టీకి మెజారిటీ ఉంటే వేరే పార్టీ వాడిని స్పీకర్గా పెడతారు. స్పీకర్ పదవి అయిన తర్వాత ఆయన అయితే రిటైర్ అయిపోతాడు, లేకపోతే చచ్చిపోతాడు, మళ్ళీ ఇంకోట్లేదు. అంటే ఇది ఒక ప్రిన్సిపల్ ప్రాక్టీస్ పెట్టేశారు. ఇప్పుడు దాన్ని బ్రీచ్ చేయడం అదాపు అసాధ్యం అయిపోయింది. ఇప్పుడు స్పీకర్ ఎవడన్నా మంత్రి అయితే ఇంతవరకు ఎవడు కాల, స్పీకర్ రేపొద్దున మంత్రి అయితే దేశం అంతా అసలు నిర్ఘాంతం పోతుంది, అన్థింకబుల్. అసలు ఎవడ ఊహించడు అక్కడ మన దేశంలో స్పీకర్లంతా మంత్రులు కావాలంటే అక్కడ కూర్చోలేదు, అక్కడ మంత్రి పదవి దొరకే. ఇది నా సాంప్రదాయాలు బలంగా రాల. ఒకటేమో వ్యవస్థను వాళ్ళది పెట్టాము, ఆ దానిలోనే కొంత ఇబ్బంది ఉన్నది. రెండోది, మనం చాలా కొత్తగా వచ్చాం కాబట్టి ఆ సాంప్రదాయాలు లేకుండా ఏదో నడిపే ప్రయత్నం చేస్తున్నాం. ఆ టాపిక్ మీద కొంచెం ఎక్స్టెన్షన్ వెళ్తే సార్, రెండు ఎగ్జాంపుల్స్. లైక్ మీరు ఎప్పటి నుంచో యువర్ అ హ్యూజ్ అడ్వకేట్ ఆఫ్ లోకల్ గవర్నెన్సెస్. ప్రాబబ్లీ ఆ లోకల్ గవర్నెన్సెస్ బలంగా ఉండడానికి ఇన్స్టిట్యూషన్స్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి బలపడడానికి అన్న రిలేషన్షిప్ ఉందేమో, లైక్ మేబీ ఐఎమ్ గెస్సింగ్ దట్. ఆర్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి పైనుంచి అటానమీ అచీవ్ చేయాలా, లేకపోతే మనకు అండ్ ఆల్సో మనకి ఆ కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ గవర్నెన్స్ అనేది కూడా చాలా దూరమైన కాన్సెప్ట్, ఎందుకంటే అమెరికా ఇస్ బోర్న్ ఆన్ స్ట్రీట్స్ కాబట్టి ఆ టౌన్స్లో నుంచి వచ్చిన ఇండివిజువాలిటీ కానీ అండ్ ఇండివిజువల్ రైట్స్ నుంచి స్టార్ట్ అయింది. కాలనీ అయితే అక్కడ ఇండిజినస్ పాపులేషన్ ఉండేవాళ్ళు, సో కాల్డ్ అమెరికన్ ఇండియన్స్, పూర్వం రెడ్ ఇండియన్స్ అనేవాళ్ళు, వాళ్ళందరూ క్రమక్రమంగా జబ్బుల వల్ల, వివిధ కారణాల వల్ల కనుమరుగైపోయారు కొద్దిగా తప్ప. కాబట్టి వీళ్ళంతా కాలనైజ్ చేశారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, అక్కడ ఏమీ లేదు, మీరు మొట్టమొదటి ఏర్పాటు చేసుకున్నారు సెటిల్మెంట్. అది మరి మీకు యూ హ్యావ్ టు క్రియేట్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా, కాబట్టి గవర్నమెంట్ అనేది అక్కడ ప్రారంభమైంది. డెమోక్రసీ, గవర్నమెంట్ లా అక్కడి నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి 10 కలిసి కామన్వెల్త్స్ అయినాయి, స్టేట్స్ అయినాయి. అక్కడి నుంచి ఒక 200 ఏళ్ళ తర్వాత ఫెడరల్ గవర్నమెంట్ ఏర్పాటు చేశారు 157 తర్వాత. కాబట్టి అది ఆర్గానిక్గా వచ్చింది, మనం ఇక్కడి నుంచి మనం తయారు చేసి తీసుకొచ్చింది. మన కల్చరు, మన హిస్టరీలో యూనిటీ ఉంది, థ్రెడ్ ఆఫ్ యూనిటీ. మహాభారతం కానీ, లేకపోతే రామాయణం కానీ, లేకపోతే మన సాహిత్యం కానీ, సంగీతం కానీ, తాత్విక చింతన కానీ, ఇవన్నీ దేశం అంతా కూడా ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో. కానీ రాజకీయంగా ఏనాడు కూడా మనం యునైటెడ్ యూనిటీ కాదు, మొట్టమొదటిసారిగా వరకు కలిసాం. కాబట్టి స్టేట్గా ఒక రాజ్య వ్యవస్థగా మనకి అనుభవం లేదు, కల్చరల్గా ఉంది. కల్చరల్గా థ్రెడ్ ఆఫ్ యూనిటీ ఉంది. మనం ఇక్కడి నుంచి అక్కడ చేయడంలో మనం విఫలమైనాం పూర్తిగా. కొంతవరకు రాష్ట్రాలకి ఇంతవరకు తీసుకొచ్చాము 30-40 ఏళ్ళు కసరత్తు చేసి. మొదట్లో రాష్ట్రాలు కూడా చాలా వీక్గా ఉండే, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ సలహా కొట్టాల్సిందే, ఇంకా వేరే లేదు. ఇప్పుడు అట్లా కాదు, చీఫ్ మినిస్టర్ సుప్రీం ఇప్పుడు, కానీ కింద అంతకంటే కింద బతికినలా. నేను మనసావాచకరణ నమ్మేది ఏంటంటే, స్థానికంగా లోకల్ గవర్నమెంట్స్ పవర్ ఇస్తే అద్భుతాలు చేస్తారని కాదు, వాళ్ళు గొప్పవాళ్ళని కాదు, మనుషులే అందరూ. కానీ సామాన్యుడికి అసలు ఓటేంటి, మన బతుకేంటి అర్థమయ్యేది అక్కడే.
అది లేకపోతే ఓటు అంతా కూడా తమాషా, ఏదో ఒక సంబరంలాగా పండగలాగా తప్ప ఎందుకు వేస్తున్నానో తెలియకుండా ఓటేస్తారు. అందుకే ఇవాళ అయితే డబ్బులు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుని ఓటేస్తారని గ్యారెంటీ లేదు, కానీ డబ్బులు తీసుకోకపోతే ఓటేయడానికి గ్యారెంటీ దాదాపుగా ఉంది. రెండోది తాయిలాలు కోరుతున్నాడు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఇంకేమి జరగదన్నది నుంచి వచ్చాడు, ప్రభుత్వం తాయిలాలు ఇవ్వడం కోసం లేదు. మూడోది నా కులానికో నా మతానికో ఆవేశపడాలని ఓటేస్తున్నాను. ఈ మూడు ప్రజాస్వామ్యానికి సరిపడేవి కాదు. ఎప్పుడు ప్రజాస్వామ్యం వికసిస్తుంది, ఎప్పుడు ఓటు సరిగ్గా వేస్తాను, నా ఓటు వల్ల దేవు కట్టాక నేను ఓటేస్తే నాకు ఇంట్లో నీళ్లు బాగా వస్తాయి, నాకు రోడ్డు మీద ట్రాఫిక్ బాగుంటుంది, మా పిల్లల స్కూల్ బాగుంటుంది, నేను వెళ్ళే ఆసుపత్రి బాగుంటుంది, రోడ్డు బాగుంటుంది, ట్రాఫిక్ బాగుంటుంది, ఈ మూర్ఖుడికి వేస్తే అన్నీ నష్టపోతాను నేను, అది అర్థమయ్యి ఓటేస్తే ప్రజాస్వామ్యం బతుకుతుంది. మనం అర్థం కాకుండా చేసాం ఇప్పటికి కూడా, ఈనాటికి కూడా అర్థం కావట్లేదు. అందుకని మనంతా దైవాధీనం, మన ఎలక్షన్లో ఏం జరుగుతుందో దేవుడికి ఇరుక. అండ్ ఇది సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లాంగ్వేజ్ ఉందా ఇప్పుడు? ఇప్పుడు మీరు అంటున్నారు లైక్ యునో వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మై లైఫ్, ఒక రకంగా స్థానికంగా మాట్లాడినప్పుడు ఏంటంటే వాడి బెనిఫిట్ ఏంటనేది కళ్ళ ముందు దగ్గరలో కనిపిస్తుంటుంది. కరెక్ట్. ఏది వెన్ హీ హ్యాస్ పవర్, లోకల్ పవర్ ఈజ్ లోకలైజ్డ్ బేసిక్లీ. ఒక ఆ కాంటెక్స్ట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సార్, నేను అంటే మై అబ్జర్వేషన్స్ సన్సెట్ బుల్వార్డ్లో ఎల్ఏలో వెళ్తూ ఉంటే చాలా డర్టీగా ఉంటుంది రోడ్డు సన్సెట్ బుల్వార్డ్ ఒక ఒక ఇది వరకు. ఎప్పుడైతే బెవర్లీ హిల్స్ స్టార్ట్ అవుతుందో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ మనం ఒక ఫ్యాంటసీ ల్యాండ్లో ఒక మెంబ్రేన్ దాటి ఇక్కడి నుంచి ఇక్కడికి, ఈవెన్ ఎయిర్ క్వాలిటీ సీన్ మారిపోయింది. విజువల్ అంటే ఇప్పుడు ఎలా మనం కార్లో వెళ్తుంటే ఇట్స్ యాజ్ ఇఫ్ లైక్ ఇంకో ప్యారలల్ యూనివర్స్లోకి ఒక మెంబ్రేన్, విజువల్ కూడా క్లీన్గా, స్కై కూడా క్లీన్గా అనిపిస్తుంది. సో అంత డిమార్కేషన్ ఏంటంటే అక్కడి నుంచి బెవర్లీ హిల్స్ సిటీ స్టార్ట్ అవుతుంది లోకల్ గవర్నమెంట్, బికాజ్ అక్కడ ఉన్న రిచ్ పీపుల్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే పే హైయర్ ట్యాక్సెస్, దే మెయింటైన్ ద రోడ్స్ సో వెల్, సో అడాప్టబుల్ టు దేర్ లైఫ్ స్టైల్ అండ్ ఆల్ దాట్. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే ఇది ఆ లోకల్గా చూసినప్పుడు. ద అదర్ ఆస్పెక్ట్ ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఐఎమ్ థ్రోయింగ్ ఇన్ టు దిస్ థింగ్. సెకండ్ అమెండ్మెంట్ చూస్తే మనము ఊరినే ఒకరోజు ఆలోచించాం అనమాట, ఇది భారతదేశంలో కూడా అందరి చేతిలో గన్స్ ఉంటే ఏమవుతుంది? అయ్యి బాబోయ్, మనం చేసిన కొన్ని మంచి పనుల్లో తుపాకు లేకుండా చేయటం ట్రూ. సో బేసిక్లీ నాట్ దట్ ఐ అడ్వకేటింగ్ బట్ అమెరికాలో ఆ రైట్ ఉంది, సెకండ్ అమెండ్మెంట్ రైట్ ఉంది. ఐ యూస్ టు ఆర్గ్యూ విత్ మై అమెరికన్ ఫ్రెండ్స్, గన్ కల్చర్ ఉండకూడదు, గన్ కల్చర్ వల్లనే ఇన్ని మర్డర్స్ జరుగుతున్నాయి, స్కూల్ షూటింగ్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ బిగ్ డిబేట్ అది అంతా. అతను ఒక రివర్స్ క్వశ్చన్ అడిగారు, అసలు సెకండ్ అమెండ్మెంట్ మా చేతిలో గన్ ఉండడానికి కారణం ఏంటో తెలుసా? అమెరికన్ సిటిజన్స్ చేతిలో టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. అంటే ప్రతి ఇండివిజువల్కి వాడి మైండ్ సెట్లో ఏముందంటే రేపు పొద్దున్నే హిట్లర్ రావచ్చు నా గవర్నమెంట్, రేపు పొద్దున్నే ఒక డిక్టేటర్ రావచ్చు నన్ను రూల్ చేసేవాడు, బట్ ఆ గవర్నమెంట్ నుంచి ఇండివిజువల్గా నన్ను నేను ఎలా కాపాడుకోవాలా అనేంతవరకు ఇన్కల్కేట్ అయింది. ఇది ప్రజాస్వామ్య విలువలు అంటామా లేకపోతే ఇండివిజువల్ ఇదంటామా అని. అనదర్ ఆస్పెక్ట్ ఐ అబ్జర్వ్డ్ వాజ్, అంటే నా అబ్జర్వేషన్స్ ఈ మూడు అబ్జర్వేషన్స్ పెడదాం అంటున్నా డిబేట్లో, ఇది కంపేరింగ్ ద ఇండివిజువల్ అండర్స్టాండింగ్, ఇండివిజువల్స్ రోల్ ఇన్ ఎ డెమోక్రసీ, అండ్ బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ లోకలైజేషన్ అక్కడి నుంచి ఇంకా లోకల్ వెళ్తున్నాను ఇండివిజువల్కి. మన జనరల్ మైండ్ సెట్ మన ఇంట్లో ఆడపిల్లకి ఎక్కడైనా పెళ్లి సంబంధం మాట్లాడుతున్నామంటే, అమ్మ అబ్బాయి ఇంట్లో నాలుగు తరాలు తిని కూర్చున్నా కరగదంటమ్మా, ఇంకంతకన్నా సంబంధం కావాలా అని మనం ఇప్పటికీ వింటుంటాం, మన ప్రీవియస్ జనరేషన్ ఇంకా బలంగా వింటుంటాం. అంటే మన పర్సెప్షన్లోనే తిని కూర్చోవడం లైఫా అన్నది ఒకటి. ఇంకొకటి అక్కడ ఏంటంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి, నేను బిల్ గేట్స్ కొడుకునైనా కూడా నన్ను బిల్ గేట్స్ కొడుకులో ఎవడో చూడకూడదు, మనకి బిల్ గేట్స్ కొడుకు ఎవడో తెలియదు రోజు, బిల్ గేట్స్ పిల్లలు ఏం చేస్తారో కూడా మనకు తెలియదు. బట్ వీ నో ఆల్ అవర్ రిచ్ పీపుల్, ఆల్ అవర్ బిగ్ పొలిటీషియన్స్ వాళ్ళ కొడుకులు ఏంటో వాళ్ళ లైమ్లైట్ ఏంటో అదే పేరుతోనే వాళ్ళు బయటకు వస్తారు. ఇది అంటే ద ఐడియా ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్, ఐడియా ఆఫ్ ఇండివిజువాలిటీ, ఇట్లన్నిటి యావరేజ్, దిస్ యావరేజ్ లెక్క. అంటే ఎందుకు పనికిరాని కొడుకు కూడా వచ్చేసి 17 ఏళ్ల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో ఉండాలంటే సిగ్గుపడతాడు, వాడిని ఒక అమ్మాయి డేట్ చేయదు, వాడు ఇంకో వాడికి ఫ్రెండ్స్ ఎక్కువ ఉండరు, వాళ్ళని ఎగదిగా చూస్తారు.
ఇంకా మా అమ్మతో ఉన్నానంటే వాడు మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ టోటల్ రివర్స్. బట్ అట్ ద సేమ్ టైం మనకున్న ఫ్యామిలీ బాండింగ్ లో వచ్చే స్ట్రెంగ్స్ ఉన్నాయి, దానిలో వచ్చే బలాలు ఉన్నాయి. దీని రోల్ ఎంత అనేది ఈ మధ్య నా మైండ్ లో కొంచెం. మీరు చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఒకటోటి టేకప్ చేద్దాం మనం. మొదటి మీరు సన్సెట్ బులివార్డ్ సంగతి చెప్పారు, నాకు అలాంటి అనుభవం అయ్యాయి ఒకసారి. నేను నార్థర్న్ కాలిఫోర్నియాలోనే ఈస్ట్ నుంచి వెస్ట్ కడుతున్న రోడ్డు పేరు నాకు గుర్తులేదు, మోస్ట్లీ హాఫ్ డే రోడ్ అలాంటిది అంటే పరకం పొరకాలను గుర్రాలు అయ్యే కదా. నార్త్ ఏమో సన్నీ వేల్ సిటీ, సౌత్ ఏమో ఒకటిపట్టినం. మన ఇండియన్సే నాతో కొలీగ్స్ కార్లో పెడుతున్నప్పుడు నేను నాకు చెప్పారు, సార్ మీకు విషయం తెలుసా, ఈ సౌత్ కుపట్నంలో ప్రాపర్టీ వాల్యూస్ ఒక 50-60% ఎక్కువ ఉంటాయి సన్నీ వేల్ కంటే, ఎందుకు ఊహించగలరా అన్నారు. అలా చూడగానే కంటికి పెద్ద నాకేం తేడా కనిపించలే, రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం తేడా కనిపించలేదు, నాకు కనిపించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతే డిఫరెన్స్ ఉందన్నా, ఏం లేదు రెండు ఒకే రకంగా ఉంటాయి అన్నారు. అయితే డెమోగ్రాఫిక్గా ఉన్న తేడా ఉందా, కొంచెం మామూలుగా ప్రెజ్యుడిసెస్ ఉంటాయి కదా, ఆఫ్రికన్ అమెరికన్స్ బ్లాక్ పీపుల్ ఉన్నా లేకపోతే లాటినోస్ ఉన్నా ప్రాపర్టీ వాల్యూ పడిపోవటం అలాంటి కూడా ఉంటుంది కదా, అలాంటిది ఏమన్నా ఉందా డెమోగ్రఫీలో చేంజెస్ ఉండి క్రైమ్ రేట్ అలాంటి కారణాలు, అదేం కూడా లేదన్నారు. ఇక నా ఇమాజినేషన్ పనిచేయాలి ఏమిటన్నాను, స్కూల్ డిస్ట్రిక్ట్ కుప్పట్నంలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది కాబట్టి ఫ్రీగా మనం ఆల్రెడీ మనం ట్యాక్సులు కడుతున్నాం కాబట్టి పిల్లలందరూ అక్కడ బాగా స్కూలింగ్ బాగుంటుందని చెప్పని పిల్లలు ఉన్న వాళ్ళంతా అక్కడ మూవ్ అవ్వాలని ట్రై చేస్తారు, హౌసింగ్ షార్టేజ్ ఉంటుంది అక్కడ అని చెప్పని. ఇది లోకల్ గవర్నమెంట్. దట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ సార్, అమేజింగ్. ఇండియాలో కూడా అవకాశం చూడడం జరిగింది. ఆర్ఎస్ భారతి అని చెప్పని రాజ్యసభ మెంబర్గా ఉండేవాడు ఆయన, డిఎంకే ప్రస్తుతం ఎంపీగా ఉండేది నాకు తెలియదు. ఎల్లందూర్ అని చెప్పని మన చెన్నై సిటీ అవుట్స్కట్స్లో మన కుత్బుల్లాపూర్ లాగా సిర్లింగపల్లి లాగా ఒక స్మాల్ టౌన్ 70-80 జనాభాకి ఆయన మున్సిపల్ చైర్మన్. ఒకసారి చైర్మన్గా ఉండగా డ్రింకింగ్ వాటర్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాడు అక్కడ, మనలా కాదు కదా తమిళనాడు పాపం చెన్నై చుట్టుపక్కల అంతా నీళ్లు కాదు కట్టకట, ఈ మధ్య వరదలు కూడా వస్తున్నాయి కొన్ని వేరు అది దాంతో బాగా చేశాడు, క్రెడిబిలిటీ ఉందని మంచి నాయకుడే. మళ్ళీ ఇంకోట మాకోసం వచ్చినప్పుడు ఈసారి ఆలోచించి సూవరేజ్ సిస్టమ్ లేక మన తెలుసుకు ఏమవుతుందో, సెప్టిక్ ట్యాంక్స్ దాన్ని క్లీన్ చేయడం కూడా మాకు అంతా అసహ్యంగా ఉంటుంది అంతగా, ఈగలు జబ్బులు అన్సానిటరీ కండిషన్స్. అందుకని ఆయన క్రెడిబిలిటీ ఉంది కాబట్టి అందరిని ఇన్స్పైర్ చేసి ఒక అండర్గ్రౌండ్ సివరేజ్ సిస్టమ్ మంచి క్వాలిటీ మనం తీసుకొద్దామని, ఇండియాలో ఫస్ట్ స్మాల్ టౌన్ ఇన్ ఇండియా, మనకి బిగ్ సిటీస్లో కూడా లేదు ఇప్పటికి కూడా 25-30% ఉంది సిటీస్లో కూడా, స్మాల్ టౌన్ మొత్తానికి చేయాలని సంకల్పించి డబ్బులు కావాలి కదా. సో ఇనిషియల్ క్యాపిటల్ అయినా ఆయన క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ప్రతి ఇంటికి రాబోయే సివరేజ్ సిస్టమ్కి కనెక్షన్ కోసం ముందుగా ఛార్జెస్ తీసుకున్నాడు, సంతోషంగా పే చేశారు, ఒక 7-8 కోట్ల డబ్బులు వచ్చినాయి. ఫస్ట్ మూవర్ కాబట్టి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ సపోర్ట్ చేసినాయి, బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేశాడు. దాని అవుట్కమ్ చూడండి, ఒక 3-4 ఏళ్లలో ప్రాపర్టీ వాల్యూస్ 7-8 రెట్లు పెరిగినాయి. ఇది లోకల్ గవర్నమెంట్. లోకల్ గవర్నమెంట్ వాడు గొప్పవాడు, దేవుడు, మహాత్మా గాంధీ అని కాదు, లోకల్గా జరిగే పని లాభ నష్టాలు వెంటనే నాకు అర్థమవుతాయి. అప్పుడు మీకు పార్టీ ఏదైనా కులం ఏదైనా నాకు కావాల్సింది ఆర్ఎస్ భారతి, నాకు కావాల్సింది స్కూల్ డిస్ట్రిక్ట్ స్కూల్ బాగా చేసేవాడు నాకు, వాడి కొల్ల నాకు ఎందుకు, వాడి పార్టీ నాకు ఎందుకు, వాడు బాగా చేయాలి, నా పిల్లలు బాగుపడాలి నేను బాగుపడాలా. సో ఎన్లైటెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. అంతేగాని లోకల్ గవర్నమెంట్స్ అంటే అద్భుతాలు జరుగుతాయని భ్రమ కాదు మనం ఆ ఊపిక. ఎలక్టెడ్ మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ ఎలక్టెడ్, పబ్లిక్ ఎలక్టెడ్ ఎలక్టెడ్. అది మనం ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు లోకల్ గవర్నమెంట్ చాలామంది నాతో ఉంటారు, సరే మీరు చాలా అమాయకులు అక్కడ ఓట్లు కొంటున్నారు, నిజమే అక్కడ కొంటున్నారు, అక్కడ దరిద్రులు వస్తున్నారు అది కరెక్టే, కరప్షన్ ఉంది అది కరెక్టే, కానీ ఇది పోవాలని అదే మార్గం. కాకపోతే పేషెన్స్ ఉండాలి, రియల్ పవర్ ఇవ్వండి, అకౌంటబిలిటీ పెట్టండి, తప్పు చేస్తే దాని నుంచి వ్యవస్థను పెట్టండి, టైం ఇవ్వండి, 5-10-15-20 ఏళ్ళు టైం ఇవ్వండి. ఇప్పటికే 70 ఏళ్ళు నాశనం చేసుకున్నాం టైం, ఒక మొట్టమొదటిలో 10-15 ఏళ్ళు బాగా పనిచేసినాయి, ఆ 10 ఏళ్ళు పనిచేసినట్టు బ్రహ్మాండంగా చేశారు చాలా చోట్ల, తర్వాత మళ్ళీ వెంటనే నాశనం చేశారు, ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ పోయింది అంతా, తర్వాత రాజ్యాంగ సవరణ తీసుకొచ్చాం 90 ఏళ్ళలో, చండాలపు సవరణ తీసుకొచ్చాం, ఏమి ముందు చూపు ఆలోచన లేకుండా పిచ్చి పిచ్చి చేసాం, చివరికి ఎందుకు పని రాకుండా పోయింది. పూర్వం 28 మంది చీఫ్ మినిస్టర్లు లోకల్ గవర్నమెంట్స్ నుంచి వచ్చారు మనకి, వెంగళరావు గారితో సహా 28 మంది వెరీ ఎఫెక్టివ్ చీఫ్ మినిస్టర్స్, 5-6 యూనియన్ క్యాబినెట్ మినిస్టర్లు, పవర్ఫుల్ క్యాబినెట్ మినిస్టర్స్ వచ్చారు. గత 30 ఏళ్లలో ఒకళ్ళు ఎగ్జిబిటింగ్ దర్ ఎబిలిటీస్ లోకల్, పూర్తిగా ఎబిలిటీ వాళ్ళు ఆడుకో, ఫలానా తండ్రి కొడుకు వాళ్ళు రాలా, ప్రతి వాళ్ళు ఎబిలిటీ చూపెట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మనం అది నాశనం చేసుకున్నాం అప్పుడు. కాబట్టి లాంగ్ టర్మ్లో మన డెమోక్రసీని బాగు చేయాలంటే లోకల్గా డెమోక్రసీ అర్థం కాకుండా మీరు ఢిల్లీలో
హైదరాబాద్లో మరో చోట ఈ నాయకుడు గుడ్డిగా ఓట్లు వేస్తున్నంత కాలం ఏదో డెమోక్రసీ పేరుకుంటుంది, కానీ అది నిజమైన డెమోక్రసీ అది ఎప్పటికైనా మరి అన్సేఫ్ యాజ్ అ కంట్రీ. నైస్, గ్రేట్ సార్. ఫ్రమ్ దట్ కంటిన్యూషన్, సో ఇట్స్ ఎ గ్రేట్ సమ్మరీ. అంటే సర్వరోగ నివారణిలాగా మీరు అన్నదానిలో నాకు అనిపించింది ఏంటంటే పీపుల్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కరెక్ట్ అవేర్నెస్ ఈజ్ ద మెయిన్ గ్యాప్. అది చేస్తే కులం కూడా పోతుంది. అవును, ఇప్పుడు ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోవాలంటే కులం ఆలోచించుకొని ఫస్ట్ ఆలోచించేది ఏంటి, మనం నాకు నా కుటుంబానికి ఆరోగ్యాన్ని కాపాడేవాడు ఎవడు, ఇద్దరు కాపాడేవాళ్ళు సమానం కూడా నా కులం దగ్గరికి వెళ్ళొచ్చు, మా జిల్లా వాడి దగ్గరికి వెళ్ళొచ్చు, తప్పకుండా అది వదిలేసింది మీరు. కానీ ముందు చూసేది నాకు లాభం ఏంటని చూస్తాను, అంతేగాని వాడి గ్యారంటీగా ప్రాణం తీస్తాడని తెలిసి నా కులం వాడి దగ్గరికి పోతాను నేను. సో ఎనీవే మన స్వార్థం లేదు ఒక రకంగా, అంటే మన స్వార్థం ఏంటో స్వార్థ లాభం ఏంటో ఎగ్జాక్ట్లీ మనకు తెలియదు. నిస్వార్థంగా అది కావాల్సింది, స్వార్థం తెలియాలి. అవును, ఎన్లైటెండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ తెలియాలి. గ్రేట్, నా ప్రయోజనం ఏంటని చెప్పారు. ఇక మీరు సెకండ్ అమెండ్మెంట్ చెప్పారు, అమెరికాలో కొన్ని సమస్యలు ఏంటంటే చిన్నదాన్ని అద్భుతమైనటువంటి ప్రిన్సిపల్గా చిత్రించి సమాజాన్ని మొక్కలు చేసుకుని వాళ్ళు లేని సమస్యలు సృష్టించుకుని గణపడం చేస్తారు. ఎంత గొప్ప దేశమో, ఎంత ఇన్నోవేషన్ ఉందో, ఎన్ని విషయాల్లో ముందంజ వేశారో, అలాగే కొన్ని విషయాలు అమెరికా ఏం చేస్తే దానికి అపోజిట్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఎన్ని చెప్పినా కూడా సెకండ్ అమెండ్మెంట్ ఇప్పుడు నిజంగా అమెరికన్ గవర్నమెంట్ తలుచుకుంటే వీళ్ళ స్వేచ్ఛని కాలరాయాలనుకుంటే ఎవడు మీ తుపాకులు ఏమీ కాపాడలేదు. కాకపోతే కొన్ని వేల మంది లక్షల మంది చేస్తారు, ఎందుకంటే అమెరికాలో నాకు తెలిసిన వరకు 36 కోట్ల తుపాకులు ఉన్నాయి, 33 కోట్ల జనాభాకి తలసరి ఒకటి కంటే ఎక్కువ తుపాకీ ఉంది. కాబట్టి అవన్నీ బయటకు వస్తే చాలామంది జనం నష్టపోతారు, కానీ ప్రభుత్వాన్ని ఎవడో ఎదిరించలేడు. అమెరికన్ ప్రభుత్వం తలుచుకుంటే జనం పోతేపోయారు అనుకుంటే చాలా దేశాల్లాగా 3 రోజుల్లో కంట్రోల్ చేసి పరేస్తారు. కాబట్టి అది చాలా పిచ్చి వాదన. ఏదో ఆనాటి పరిస్థితుల్లో చాలా అది కూడా అంబిగ్యూస్గా పెట్టారు. ఇప్పటికి కూడా దాని అర్థం ప్రజల చేతుల్లో తుపాకులు ఉండాలా లేకపోతే రేజింగ్ మిలిషియా అని చెప్పిన చాలా కన్ఫ్యూజన్ ఉంది. సరే, ఆ దేశంలో ఉన్న పరిస్థితుల్లో సుప్రీంకోర్టు దాన్ని అంగీకరించింది, చాలా మూర్ఖంగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని నేను సీరియస్గా తీసుకోను. ఇన్ మై జడ్జ్మెంట్ హిజ్ ఆన్సర్ సర్ప్రైజ్ అది, అంటే జస్టిఫై చేయడం కోసం ఒక వర్గం వాళ్ళు ఇది డెమోక్రసీకి కీలకం అనుకుంటారు. అరే బయటికి పోతే ప్రతివాడు కూడా వాడి దగ్గర కన్సీల్డ్ వెపన్ ఉందేమో, నాకేమవుతుందో అని భయపడే పరిస్థితి వస్తే సూపర్ మార్కెట్కో సినిమా థియేటర్కో పిల్లలు వెళ్తే తిరిగి వచ్చేదాకా ఒక గంట ఆలస్యం అయితే ఏమి ఉపయోగం భయపడే పరిస్థితి వస్తే ఇంకా స్వేచ్ఛకు అర్థం ఉందా? అమెరికన్ డెమోక్రసీలో పెద్ద సమస్య ఏంటంటే స్వేచ్ఛకు బాగా విలువిస్తారు, కానీ స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోతారు. అందుకని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏదన్నా మాట్లాడుతుంది, వ్యాక్సిన్స్ ప్రమాదకరము అది ప్రచారం చేయవచ్చు అంటాడు, ఎలక్షన్లో ఓడిపోయాడు కాదు నేను గెలిచాను వాడు ఓడిపోయాడు చెప్పుకోవచ్చు అంటారు, లేకపోతే నా భూమి గుండ్రంగా లేదు బలపరకుంది చెప్పుకోవచ్చు అంటాడు. నేను దేర్ ఈజ్ అ లిమిట్, ఏ స్వేచ్ఛకైనా దేర్ ఈజ్ అ లిమిట్. అపరిమితమైన స్వేచ్ఛ అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఉండదు, ఉండకూడదు. ఎందుకంటే నా స్వేచ్ఛ మీ స్వేచ్ఛని గుర్తించాలి, మీ స్వేచ్ఛని గుర్తించడం నా స్వేచ్ఛకు పరిమితి. ఎగ్జాక్ట్, అది మర్చిపోయాను. అమెరికాలో కొంచెం అక్కడ బ్యాలెన్స్ దెబ్బతుంది. కాబట్టి ఐ అడ్మైర్ అమెరికా, మన అందరం ఇట్స్ ఎ గ్రేట్ కంట్రీ. అమెరికా లేకపోతే బహుశా ఆ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండదు, ఈ గొప్ప సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు, ఆధునిక లైఫ్ స్టైల్స్ ఉండవు. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ గ్రేట్ ఇన్ ద లాస్ట్ 100 ఇయర్స్ అమెరికా నుంచి వచ్చింది, కానీ అమెరికాలో చెడుకోవడం ఉన్నాయి. ట్రూ, ఐ మీన్ ఎప్పుడైతే కొంచెం హేట్ ప్రొపగాండా పెరుగుతుందో వెంటనే ఫియర్, చాలా ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్. వేరే ఇండియాలో మనకి ఎన్ని దౌర్బల్యాలు ఉన్నా కూడా హిందూ ముస్లిం కానివ్వండి కులం కానివ్వండి తప్పులు చేస్తుంటాం, కానీ ఒకే దాటం, మనకేదో ఇన్నర్ కంపాస్ ఒకటి ఉంది, రే దిస్ ఫాల్ అండ్ నో ఫర్దర్. గొప్పవాళ్ళం కాదు, మనలో ప్రెజ్యుడిషియల్ ఉన్నాయి, మూర్ఖత్వం తొరకవాడరా అంటాడు, మరో కులం వాడరా అంటాడు, ఆంధ్ర తెలంగాణరా అంటారు, ఉత్తరాదిరా అంటారు, కానీ కొద్దిగా దారి తప్పినా కూడా ఒక స్థాయి కడగానే మనంతరకు మనం ఎవరు చెప్పకుండానే దానికి బ్రదర్హుడ్ వచ్చేస్తాం. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల పాటు మనం సహజీవనానికి అలవాటు పడ్డాం. కోఎగ్జిస్టెన్స్ కోసం చెప్పాను కాంప్రమైజ్ కావాలి, రాజీ పడాలి లేకపోతే బతకలేమన్న విషయం మనకు చాలా అర్థమైంది. అవును, మేబీ అది ఫ్యామిలీ వాల్యూస్ నుంచి కూడా ఎగ్జాక్ట్ ఫీడ్ ఇన్ అవుతుంది, బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది కల్చర్. ఇక మూడోది పెళ్ళి కానీ మరో దానిలో కానీ కొంచెం 4 తరాల పాటు తినాలని చెప్పాను. ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ క్వశ్చన్, 2 ఉన్నాయి నా దృష్టిలో. ఒకటి, సరే బేదరికం వల్ల వచ్చినటువంటి అభద్రత, ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వేస్తే చల్లగా ఉంటాడు పెట్టారు, లేకపోతే కాలమే కాలేజీకి పని చేసుకోవచ్చు, ఈ చదివే చేయాలి, నీకు ఆసక్తి ఉన్నా లేకపోయినా, ఇదంతా ఒకటి బేదరికం. కొంచెం మనకి ప్రాస్పెరిటీ పెరిగి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మీరున్నారు, ఫిల్మ్స్లోకి వెళ్ళారు,
ఇంకొక జనరేషన్ ముందు అన్నట్టయితే మీ తాతగారు మీ నాన్నగారిని అలాంటి ప్రయత్నం చేద్దామంటే చాలా వ్యతిరేకించుండేవాడు. కానీ మీ పేరెంట్స్ టైంకి వచ్చేసరికి కొంత రెస్టివ్స్ ఉన్నా కూడా కొంచెం ఎంకరేజ్ చేశారు. మీ టైంలో అసలు ఇబ్బంది లేదు, ఎందుకంటే కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ సెక్యూరిటీ. స్పోర్ట్స్ కానీ లేకపోతే ఈ అన్యూజువల్ ఆక్యుపేషన్స్ అంటే బతుకు తెరువు కోసం రోజువారీగా అర్థమయ్యే తప్ప మిగతా దానికి వెళ్ళటం కానీ అవి కొంచెం ఇట్స్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ప్రాస్పెరిటీ, సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫ్యూచర్. అంతకంటే బలమైనది ఇంకోటి ఉంది మనకి ప్రపంచంలో ఎవరికి లేని దరిద్రం, కుల వ్యవస్థ. దానివల్ల ఏమైందంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మనకి ఇప్పటికి కూడా సరిగ్గా అర్థం కాలేదు, కొంతమందికి అర్థమవుతుంది. కొన్ని పనులు చేయకూడనివి, కాలు మీద కాలు వేసుకుని ఆసామిలాగా కూర్చోవడం చాలా గొప్పతనం, చేతులు పెట్టి మట్టి చేసుకుని పని చేయడం చాలా అవమానం, లేకపోతే బట్టలు లాండ్రీ పని చేయడం అవమానం, హెయిర్ కటింగ్ అవమానం, మళ్ళీ అది రాబోతే బతకలేం కానీ అది చాలా అవమానం అని చెప్పని ఈ కుల వ్యవస్థ హైరార్కీస్ని సృష్టించి మన బుర్రల్ని ఖరాబ్ చేసిన ఇంకా పూర్తిగా పోవాలి. ఇంకా చాలా మిగిలి ఉండదు ఇప్పటికి కూడా. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇప్పుడు ఉదాహరణకు ఐఏఎస్ ఉందనుకోండి, అది కూడా వాళ్ళు మన జనం దృష్టిలో ఏంటి పబ్లిక్ సర్వీస్ కాదు, పైకి చెప్తారు కానీ ఒక రాజా ఐసీఎస్ కాలంలో వాటి రాజులాగా ఉండి గుర్రం మీద వచ్చి వెళ్తే రాజాలందరూ కూడా వచ్చి, నేను సబ్ కలెక్టర్గా మొట్టమొదటిసారిగా విశాఖపట్నం జిల్లాలో పోస్టింగ్ వేస్తే తిన్నులో దిగుతాను, ఈస్ట్ గోదావరి బార్డర్లో దిగి అక్కడి నుంచి నచ్చిపట్నం వెళ్ళాను. అక్కడ దిగ్గానే మా మా వాడు బెల్ల బిల్ల పంటతో ఉంటారు, గుర్తుపడతాగా నచ్చుకుంటాను ఎందుకంటే నాకు అందరూ వాళ్ళు వచ్చారు, మా వాళ్ళు వచ్చారు, ఒక పెద్ద ఆయన వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. ఎవరంటే పిన్ని రాజా గారు సార్ అన్నాడు. చాలా పెద్ద మనిషి ఆయన, కుమార్తె మంత్రి, రాష్ట్ర మంత్రి, ఆయన చాలా వృద్ధాప్యంలో ఉన్నాడు, చాలా పెద్ద మనిషి. ఆఫ్టర్ ఆల్ ఒక సబ్ కలెక్టర్ రిసీవ్ చేసుకోవడం వచ్చాడు. బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి ఒక ఐఏఎస్ అధికారి ఐసీఎస్ అధికారి వస్తే వాళ్ళని రాజులంతా కూడా అంటే మనకు అది గుర్తుంది, ఈ గ్రామం మొత్తానికి కారణం ఏంటంటే మా ఓడు ఐఏఎస్, నేను చాలా గొప్పవాడిని. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎవరా మీకు జిల్లా కలెక్టర్ లేడు అన్న కారణంగా జీవితంలో ఏదన్నా అసౌకర్యం కలిగిందా నీకు? అరే మా జిల్లా కలెక్టర్ గారు లేడు, నాకు నిద్ర పట్టట్లేదు, నాకు పలానా పని జరగట్లేదు నీకు? అదే బాత్రూంలో తూములు పూడిపోతే ప్లంబర్ లేకపోతే ఒక్కరోజు బతకగలవు నువ్వు? ముక్కులు ముసుగు ఏడవాల్సిందే కదా, ఎవరు ముఖ్యం నీకు, ప్లంబర్ ముఖ్యమా కలెక్టర్ ముఖ్యమా? ఈ కామన్ సెన్స్ నశించింది మనకి. దాంతో ఏమైందంటే మన పిల్లలకి భద్రత ఉండాలంటే సురక్షితంగా ఆసామిలాగా ఉండి ఆస్తులు తగ్గాలి, తప్పితే సంపద సృష్టి, ఇన్నోవేషన్, వాల్యూ క్రియేషన్ అన్నది మన మనసులోకి వెళ్ళాలి. అది వచ్చిన తర్వాత కూడా మనకి కొన్ని వృత్తులే గౌరవప్రదంగా ఉండేవి, లేదా కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు మిగతావన్నీ తక్కువ అనుకుంటున్నాం, ఖచ్చితంగా దాని నుంచి బయటపడాలి. ఇప్పుడు కొంచెం బయటపడుతున్నాం, బట్ ఇంకా నేను నా దృష్టిలో 30-40% బయటపడ్డాం, ఇంకా 50-60% బయటపడాలి. నైస్, గ్రేట్ సార్. లీడింగ్ ఫ్రమ్ దేర్ సార్, అగైన్ అండ్ అగైన్ కమింగ్ డౌన్ టు నాకేది మంచిది, ఈ పర్స్పెక్టివ్లో ఒక ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్లో ఫ్రీబీస్, లాంగ్ టర్మ్ గ్రోత్, డెవలప్మెంట్, వీటిలన్నిటి యొక్క అండర్స్టాండింగ్ ఒక రకంగా చూస్తే చాలామందిని మనం, చాలామంది సైకాలజీ చాలామంది అనొచ్చా లేదా తెలీదు, ప్రభుత్వం అంటే ప్రభు, ఒక రాజుగారు మనకి ఇంత పడేస్తే మనం తిని బట పడుకుంటే అదే కదా ప్రభుత్వం, మనం పని చేయకుండా కాళ్ళ చేతులు ఆడకుండా బతకడం, సుఖంగా మనం సుఖంగా బతికించేవాడే కదా ప్రభు అన్న ఒక పర్సెప్షను సిగ్నిఫికెంట్ ఓటర్స్కి ఉందేమో, ఇది కూడా నా క్వశ్చన్ మార్కే, అది ఎంత పర్సంటేజ్ అని తెలీదు. వాళ్ళు కేవలం వాళ్ళ లైఫ్ని కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ, ప్రభుత్వాన్ని వాళ్ళ లైఫ్తో రిలేట్ చేసుకునే విధానం కానీ అక్కడ ఉందేమో, అందువల్లే మనం ఇంకా తైలాలు అనేవి మనం ఇండిపెండెన్స్ టైం నుంచి చూసుకుంటే అవి పెరుగుతూ పోతున్నాయి కానీ అవి తగ్గే ఇది కనిపించట్లేదు. అండ్ నాకు ఓన్లీ ఫ్రీబీసే వినిపిస్తున్నాయి కానీ ఏ పొలిటికల్ పార్టీ మాట్లాడినా వాళ్ళు ఫ్రీబీస్ తప్పిస్తే ఇంకేం చేస్తారు అనేది నా నా చెవుల్లోకి వెళ్ళా ఇంకా, అంటే మేబీ చెప్తున్నారేమో కానీ, బట్ ఈవెన్ ఇట్స్ నాట్ గోయింగ్ ఇన్ టు మీ రైట్. ఇది దిస్ ఇస్ అగైన్ లైక్ రిలేటింగ్ టు వాట్ ఈస్ షార్ట్ టర్మ్ బెనిఫిట్ ఫర్ దెమ్ అండ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఫర్ దెమ్, అండ్ ఆల్సో ఆర్ దోస్ లైఫ్స్ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ దే లైఫ్ విల్ బి హ్యాపీయర్ వెన్ దే క్రియేట్ వాల్యూ అండ్ దే సీ సమ్ గ్రోత్ ఇన్ దట్ వాల్యూ, అఫోర్డ్ మొబిలిటీ, ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని లేని చెంక్ ఎక్కువ ఉందా? మన మంచి ప్రశ్న. ప్రభుత్వం అంటే మాయబాప్, మాయబాప్ అంటారు సర్కార్, సర్కార్ అనగానే మన కింద ఉన్నారు స్వామి ఏమి ఇస్తారు కాంచన కాలమొక్త. ఈ భావం
కొంతమంది ఉండడం వాస్తవమే కానీ ఇది భేదల నుంచి మాత్రమే వచ్చింది కాదు, దాని తర్వాత వస్తాను రెడ్ల తర్వాత. సోకాళ్ళు చదువుకున్న వాళ్ళు మేధావుల్లో కూడా మనకి ఒక 60-70 ఏళ్ళ బహు 40-50 ఏళ్ల పాటు ప్రభుత్వం పాత్ర ఏంటో అర్థం కాకుండా తెలియన చర్చ జరిగిన చర్చ వల్ల ప్రభుత్వం ఏం పనిచేస్తుంటే సంక్షేమం సార్ అంటారు. ఇది ఆయన ఊరికే చెప్పట్లా, నేను చాలామంది ఉన్నతాధికారులని అత్యున్నత స్థాయిలో ఉన్న అధికారులు మిగతా వాళ్ళందరూ కూడా వివిధ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మిగతా వాటిలో కూర్చొని చర్చిస్తుంటాను. యాక్చువల్లీ సోక్రాటిక్ మెథడ్లో ఇంటరాక్షన్ చేస్తుంటాను. గవర్నమెంట్ ఎందుకోసం ఉందని అడిగితే చాలామంది వెంటనే చెప్పే మాట సంక్షేమం కోసమే సార్ అని చెప్పాను. చరిత్రలో ఏనాడు గవర్నమెంట్ని మానవ సమాజం సంక్షేమం కోసం సృష్టించలేదు. మానవ సమాజం మాత్రమే ప్రభుత్వాన్ని సృష్టించింది, మిగతా జంతువులు సృష్టించలేదు. అవన్నీ ఇన్స్టింక్ట్తో పోతాయి. నేచర్ ఇన్స్టింక్ట్ ఇచ్చింది, అయితే నేను బతకాలా, లేకపోతే నేను ప్రొక్రియేట్ చేసి నా సంతానాన్ని కనాలా, జీన్స్ని ప్రాపగేట్ చేయాలి. ఈ రెండే నేచర్లో ఉన్నది, మనం దాన్ని దాటాం. ఆ రెండు మనకున్నాయి, దాన్ని దాటాం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ భాష వాక్ ఉందో, నేను నేర్చుకుంది మీకు చెప్తున్నాను, మీరు నేర్చుకుని నాకు చెప్తున్నారు, మనం కలిసి పనిచేయడానికి ఈ భాష అనేది ఒక సాధనంగా ఉపయోగపడింది. ఒక 14-15 ఏళ్ల పాటు మన సంతానాన్ని మనం పెంచడం మానవజానికి మాత్రం అవసరమైంది. మరే జంతువుకి 15 ఏళ్ల పాటు పిల్లల్ని పెంచకపోతే సొంతంగా నిలబడే శక్తి లేకుండా ఉండటం లేదు. మనం ఎవల్యూషన్ ఈ ఎరెక్ట్గా ఎప్పుడైతే నిలబడ్డామో మనం, ఆ బిడ్డ బ్రెయిన్ బాడీ పెరిగిన తర్వాత పుట్టే అవకాశం లేకుండా పోయింది. చాలామందికి ఆంథ్రోపాలజికల్గా ఎందుకు ఇలా అయిందో అర్థం కావట్లా. దాంతోపాటు మెదడు కూడా పెరిగింది మనకి. ఎప్పుడైతే భాష, మెదడు, ఈ 15 ఏళ్ల పెంపకము ఈ మూడు వచ్చినాయో, మానవ సమాజము పెద్ద స్థాయిలో కోఆపరేషన్ అవసరమైంది. ఈ ఇన్స్టిట్యూషన్ దాటి చేయాల్సి వచ్చింది. దానిలో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకు చేస్తున్నా ప్రభుత్వాన్ని, సొంతంగా నేను చాలా పనులు చేసుకుంటాను నా జీవితంలో. 80% మీరు ఇప్పుడు జీవకట్ట ఏం చేస్తారు, మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారు, మీరు ఏ ఇంట్లో ఉంటారు, ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎలాంటి జీవితాన్ని గడుపుతారు, ఏ ఇల్లు కొంటారు, ఏ వస్తువు కొంటారు, ఏ వృత్తిని చేపడతారు, మీ పెట్టుబడి ఇదంతా మీ ఇష్టం, ఎవరికి దానిలో జోక్యం లేదు. కానీ బయట రోడ్డు ఎట్లా ఉంది, దోమలు మన ఇబ్బంది పడుతున్నాయా, ఇంటికి మంచినీళ్ళు వస్తున్నాయా లేదా, లేకపోతే కరెంటు మనకు 24 అవర్స్ అనంతరాయంగా వస్తుందా లేదా, బయటకు వెళ్తే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉందా, ట్రాఫిక్ కంట్రోల్ సరిగ్గా ఉందా. మీరు దేవకట్ట, మన దేశం ఎంత సోషలిజం అంటే మీరు అమితాబ్ బచ్చన్ దేవకట్ట అనేసి ట్రాఫిక్ లైట్ల దగ్గర మన అందరికీ హార్ట్అటాక్లే కదా. ఇవన్నీ మన చేతుల్లో లేవు, కానీ బాగోకపోతే మన బతుకు బాగుండదు. ఉమ్మడిగా మాత్రమే సాధ్యం. కాబట్టి ప్రభుత్వం ప్రధాన పాత్ర, మొట్టమొదటి పాత్ర ఉమ్మడి సౌకర్యాలు చేయటం, సొంతంగా చేసుకునేవి, ఒంటరిగా చేసుకోలేనివి, అది లేకపోతే బతుకు నరకమేవి. ఈ సింపుల్ ఐడియా చాలా మేధావులకు చదువుకున్న వాళ్ళకి భారతదేశం 190 మందికి లేదు. నేను గట్టిగా మాట బహిరంగ చెప్తున్నాను, ఎందుకంటే మనం ఆలోచించాలి అసలు. కాబట్టి ఇది భేదల సమస్య కాదు, ప్రభుత్వం ఎందుకు అన్నది ఈ దేశంలో ఆలోచన ఇంతవరకు రాలేదు. ప్రభుత్వాల్లో ఉన్న వాళ్ళకే తెలియకుండా పోయింది. 20-30 ఏళ్ళు ప్రభుత్వాలు అధికారులకు పనిచేసిన వాళ్ళు ప్రభుత్వం ఎందుకు అంటే చెప్పలేకపోతే ఇంకా సామాన్యం చెప్తాడు. సామాన్యంలో ఏమైందంటే, ఒకటి భేదరికము, రెండు పాతకాలపు రాచరికం నిజాం దగ్గర ఉన్నది కాబట్టి దాని వాసనలు, దానివల్ల రెండవది ఇంకొకటి ఉన్నది. అసలు ఈ ప్రభుత్వం వల్ల ఇంకేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇది ప్రభుత్వం మిగతా పని సరిగ్గా చేయట్లా చేస్తున్న నమ్మకం పోయింది. కాబట్టి తైలాలు అవసరం అండి, చచ్చోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అండి. అదే మీరు భేదల్లో ఇంకో రకంగా చూడండి, మీరు ఖచ్చితంగా నిశ్చితంగా పరిశీలించాలి. ఆర్టిస్ట్గాను నేను ఎప్పుడు చూస్తుంటాను, కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, చిన్న చిన్న పెయింటింగ్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి, ప్లంబర్లు ఎలక్ట్రీషియన్ దగ్గర నుంచి సొంతంగా ఒక స్కిల్ వచ్చి సంపాదించి నేర్చుకున్నాడు, ఎవరు కూడా అలా ఆశించరు. వస్తే తీసుకుంటాం, అవును, మన పనులు డబ్బులు, కానీ వాళ్ళ కన్సెప్షన్ ఇంకో రకంగా ఉంది. నాకు ఇంకా స్కిల్ ఎట్లా పెరగాల, ప్రొడక్టివిటీ ఎట్లా పెరగాల, ఆదాయం ఎట్లా రావాలా, ఆ దీనికి వెళ్ళారు. కానీ అలాంటి సంఖ్య తగిన సంఖ్య లేదు. ఎప్పుడైతే స్కూల్ ఎడ్యుకేషను, స్కిల్స్ సరిగ్గా లేవో, జాబ్ క్రియేషన్ సరిగ్గా జరగటం లేదో ఒక పక్కన, రెండో పక్కన ఎప్పుడైతే గవర్నమెంట్ వల్ల ఉమ్మడి సేవలు ఖచ్చితంగా అంతాయని విశ్వాసం లేదో, ఈ రెండు లేని నేపథ్యంలో ఈ ఫ్రీబీస్ ప్రభావం పెరిగింది. కాబట్టి ఇప్పుడు మనకు నా దృష్టిలో ఒకటి, ఒక డెమోక్రసీగా మీకు అసలు తాత్కాలికమైన తైలాలు లేకుండా పరిపాలన చేయడం సాధ్యమని నేను అనుకోవట్లేదు. మీకు నాకు అది ఇష్టం లేకపోయినా కూడా, ఏ పార్టీ అన్నా ఏ నాయకుడు అయినా వచ్చి నేను తాయిలాలు ఏమి ఉన్నాయంటే గ్యారంటీకి ఇంట్లో కూర్చోవాలి, ఇంట్లో కూర్చుంటారు. కాబట్టి మనం ఆ స్థాయి దాటిపోయాం. అమెరికాలో కూడా తాయిలు లభిస్తున్నాం. డెమోక్రసీ ఇన్నోవేటబుల్ అసలు, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఛాలెంజెస్ ఇన్ డెమోక్రసీస్ ఈ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ మీరు అన్నారే, ఈ రెంటిని సమన్వయం చేయట్లా అని. కాబట్టి ఇప్పుడు తాయిలాలు ఉండాలా వద్దా కాదు, బ్యాలెన్స్ ఉందా లేదా, సస్టైనబుల్లా కాదా, కనీసం మీకు వచ్చిన ఆదాయం లోపలే మీరు కనుక తాయిలాలన్నీ ఇచ్చేస్తూ
అప్పులు చేసినన్ని పెట్టుబడులు భవిష్యత్తు కోసం పెట్టాను అనుకోండి, మన ఫ్యామిలీ చేసినట్టుగా, దట్ ఈస్ ఎనఫ్. అది జరిగిన చోట అది సాధ్యం, అది తేలిక కాదు. నేను పార్టీల సంగతి మాట్లాడలేదు. మీరు ఒరిస్సా చూడండి, పేద రాష్ట్రం, ఆర్థికంగా చాలా సౌష్ఠవంగా ఉన్న రాష్ట్రం. 20 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయన పరిపాలన ఉన్నారు, మళ్ళీ మళ్ళీ గెలుస్తున్నారు, అభివృద్ధిని సాధిస్తోంది రాష్ట్రం. ఏ రంగంలో చూసినా కూడా ఎలక్ట్రిసిటీ కానీ, ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కేర్ కానీ, బర్త్ రేట్స్ కానీ, అన్నింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ సిగ్నిఫికెంట్గా చూపెడుతున్నారు. అక్కడ ఆర్థికంగా పేద రాష్ట్రమైనా కూడా అప్పుల పాలు కాకుండా అప్పుల డబ్బంతా కూడా భవిష్యత్తుకు ఉపయోగిస్తున్నారు. ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టేట్స్ ఒరిస్సా. డబ్బున్న రాష్ట్రాలు కాదు, ఒరిస్సా. నిన్ననే బడ్జెట్ వచ్చింది ఉత్తరప్రదేశ్, నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి. ఉత్తరప్రదేశ్ సెపరేట్ ఇండిపెండెంట్ కంట్రీ అయితే ప్రపంచంలో 4వ కంట్రీ 5వ కంట్రీ అవుతుంది. 27 కోట్ల జనాభా ఉంది. ఇట్స్ ఇన్క్రెడిబుల్ లార్జ్ కంట్రీ, ఆల్మోస్ట్ అమెరికా అంత జనాభా వచ్చేసింది అక్కడ. బట్ పూర్ స్టేట్ సార్, వెరీ వెరీ పూర్ స్టేట్. బీహార్ ఇస్ ద పూరెస్ట్, ఉత్తరప్రదేశ్ సెకండ్ పూరెస్ట్ స్టేట్. కానీ అలాంటి పూర్ స్టేట్లో నిన్న బడ్జెట్లో 74,000 కోట్ల రూపాయలు రెవెన్యూ సర్ప్లస్, అంటే మీకు వచ్చే ఆదాయంలో రోజువారీ ఖర్చులు పాను 74,000 కోట్లు మిగులు చేసి అది పెట్టుబడులు పెడుతున్నారు. ఒక మంచి ఫ్యామిలీ ఎట్లాగైతే ఆదాయంలో కొంత డబ్బుని పొదుపు చేసి పెట్టుబడి పెడుతుందో, ఒక పూర్ స్టేట్ ఆపన్ చేస్తుంది 74,000 క్రోర్స్. నో స్టేట్ ఇన్ ఇండియా ఇస్ డూయింగ్ దట్. మనం సిగ్గుపడాలి. దక్షిణాది రాష్ట్రాలు గొప్ప అని చెప్పుకుంటున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మేమంతా గొప్ప అని చెప్తున్నాం. దమ్ము అంటే మీరు అనుకరించండి ఒరిస్సాని, ఉత్తరప్రదేశ్ని. తక్కువ డబ్బు నుండి పావర్టీలో ఉన్నా కూడా భవిష్యత్తు పట్ల విశ్వాస చేస్తున్నారే, ప్రజలు మనల్ని కూడా పొందుతున్నారు. సో దట్ రిక్వైర్స్ లీడర్షిప్. రెంటిని కూడా కలపాలని చెప్పంటే లీడర్షిప్ కావాలా, కన్విక్షన్ కావాలా, ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం కావాలి. అండ్ వాట్ షుడ్ బి అండ్ దోస్ ఇన్వెస్ట్మెంట్ సార్, లైక్ ఇస్ ఇట్ ఎడ్యుకేషన్ ఆర్ హెల్త్ ఆర్ ఇన్ఫ్రా ఆర్ ఆల్ ఆఫ్ దెమ్ పుట్ టుగెదర్? ఇవాడున్న పరిస్థితుల్లో ఎకానమీ పెరగాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ మధ్య ఒక స్టడీ చేసాం మన ఎఫ్డిఆర్ లోక్సత్తాలో, మన టీం చేస్తే 50 కంట్రీస్ బిగ్గెస్ట్ ఇకానమీస్ తీసుకుంటే, నంబర్ 1 టు నంబర్ 50 బిగ్గెస్ట్ ఇకానమీస్ తీసుకున్నాం, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్లు, రైల్ నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ, పర్ క్యాపిటా కన్సంప్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎన్నేళ్ల కాలం స్కూలింగ్ ఉన్నది, స్కూల్ అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి, హెల్త్ కేర్ ఎట్లా ఉన్నది, మెటర్నల్ మోర్టాలిటీ, ఇన్ఫెంట్ మోర్టాలిటీ, ఇట్లాగా స్టాండర్డ్ ఇండికేటర్స్ అన్ని తీసుకుంటే ఆన్ ఎవ్రీ ఇండికేటర్, అది చూసేదాకా నాకు తెలియదు, చూద్దామని చెప్పి ఒకసారి స్టడీ చేసాం టేబుల్స్. సో డేటా మన సొంతం కాదు, మన వాళ్ళు చేసింది, ఒక ఆర్డర్ పెట్టి కంపేర్ చేసాం, అంతే తేడా, ఒక నెంబర్ కూడా మంది కాదు. అండ్ ఎవ్రీ ఇండికేటర్ ఇండియా ఈజ్ ఇన్ ద లాస్ట్ 5. మనతో పాటు ఉన్న కంట్రీస్ ఏమిటి? బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్. అటర్లీ థర్డ్ వరల్డ్స్. 5వ కంట్రీ మారుతూ ఉంది లాస్ట్ 5లో. ఈ 4 కంట్రీలు ప్రతి పారామీటర్లో లాస్ట్ 5లో ఉన్నాయి. 5th కంట్రీ మారుతూ ఉంది ఒక్కొక్క పారామీటర్ ఒక్కటి. ఆ స్థితిలో మనం ఉండక్కర్లా, కొన్నిట్లు ఇంప్రూవ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిపాటి ఇంప్రూవ్ అయితేనే మనం చాలా సంతోషపడుతున్నాం. ఈ దేశ ప్రజలు అల్ప సంతోషం, కొద్దిపాటి అయితే సంతోషపడదు. కానీ 50 ఏళ్ల క్రితమే మనకి ఇప్పుడు కంటే పవర్ క్వాలిటీ చాలా ఎక్కువ వచ్చింది ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాలి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, రైల్, ఎలక్ట్రిసిటీ ఎట్సెట్రా. 2, క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ డబ్బులు కాదు సమస్య, డబ్బులు చాలా ఖర్చు పెడుతున్నాం. అవర్ ఎడ్యుకేషన్ ఇస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఇన్ ద వరల్డ్ అవుట్కమ్స్. మనందరం ఏంటంటే 20% మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టపడి మంచి స్కూళ్ళకి పంపించి ఇంట్లో పాఠాలు చెప్పి ట్యూషన్లు పెట్టి తంటాలు పడుతున్నాం, ఇది ఎడ్యుకేషన్ అనుకుంటున్నాం. 70% కింద ఎడ్యుకేషన్, 80% కింద ఎడ్యుకేషన్, 0 ఎడ్యుకేషన్. లాస్ట్ వీక్ కూడా సర్వే వచ్చింది, ఒకటి అసర్ సర్వే అని చెప్పని. 18 ఏళ్ల వయసులో 9:30కి నిద్రపోయేవయ్యా నువ్వు, 6:30కి లేచావు, 8 గంటలకు పడుకున్నావు నువ్వు చెప్పమంటే, 18 ఏళ్ల వయసులో 100కి 50 మంది 60 మంది, 100కి 70 మంది కొన్ని చోట్ల చెప్పలేకపోతున్నారు ఈ విషయం. 8 గంటలు నిద్రపోయావో చెప్పలేకపోతున్నారు, ఎప్పుడు పడుతున్నావో ఎప్పుడు లేచావో తెలిస్తే. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో బేసిక్గా విద్యతోటి ఇవాల్వ్ అవ్వట్లేదు, ఇట్ ఇస్ జస్ట్ గెటింగ్ ప్రోగ్రామ్. అసలు బుద్ధి అంతే, ఇప్పటికే బట్టి పట్టడం, కాపీ కొట్టడం తప్పితే అసలు బుద్ధి వికసించట్లా. హెల్త్ కేర్, క్వాలిటీ హెల్త్ కేర్, డబ్బులు పెద్ద ఖర్చు పెట్టుకుంటానే అందరికీ క్వాలిటీ హెల్త్ కేర్. హెల్త్ కేర్ అందకపోవడం చేత 5 కోట్ల మంది ప్రతి ఏడాది బేదలు అవుతున్నారు. 5 క్రోర్ పీపుల్, ఈక్వల్ టు పాపులేషన్ ఆఫ్ బ్రిటన్ రఫ్లీ ఆర్ ఇటలీ. 5 క్రోర్ పీపుల్ పర్ ఇయర్ బికమింగ్ పూర్, డిసెంట్ ఇంటు పావర్టీ అంటారు. తర్వాత రూల్ ఆఫ్ లా, 5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి,
మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరినా కానీ డిస్ప్యూట్స్ ఏమన్నా వస్తే మీ దగ్గరికి వస్తే దేవ్ ఇప్పుడు ఏం చేయమంటాం అంటే మీరు ఏమన్నా కోర్టుకు వెళ్ళని చెప్తారా? మీరు పోతే పోయిందే వదిలేసుకొని నష్టపోయాను అంటే కోర్టుకు వెళ్ళిన వాళ్ళు కూడా బయట సెటిల్ చేసుకుని ఎగ్జాక్ట్లీ లేకపోతే ఇదిగో వాడి దగ్గరికి పోయి ఇదిగో ఆ పాలిటీషియన్ చెప్దాం అనేసి సెటిల్ చేస్తాడు, లేకపోతే పోలీస్ ఆఫీసర్ చెప్దాం, లేకపోతే అది గోండా చెప్తే అన్న పోయి తన్ని చేస్తాడు. ఇదే మనం చెప్పేది గతి లేదు. సో అన్లెస్ ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కిల్స్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కొట్టి ఎడ్యుకేషన్ డబ్బులు కలెక్ట్ పెడుతున్నాం కానీ అసలు స్కిల్స్ లేవు, క్వాలిటీ హెల్త్ కేర్, రూల్ ఆఫ్ లా, ఇవి చేయకుండా మనం డబ్బులన్నీ కూడా తాత్కాలికమైన తేడాలకి ఇస్తే ఏమవుతుంది? ఇవాళ చూడండి, ఒక యూపీ ఒక్కసారి చాలా పావర్టీలో ఉన్నది కొంచెం వైబ్రెంట్ కానీ ఇండియాలో మొత్తం కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో వీ హ్యావ్ టు హ్యావ్ దిస్ బ్యాలెన్స్. వెల్ఫేర్ లేకుండా సాధ్యం కాదు. మన తెలుగు రాష్ట్రాల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఆ బ్యాలెన్స్ చూపెట్టాడు. అటు గ్రోత్ని ఆయన ప్రొజెక్ట్ చేస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన గ్రోత్ని కొనసాగించాడు, ఇటు వెల్ఫేర్ని తీసుకొచ్చారు. కాబట్టి వెల్ఫేర్ వద్దని మనం ఎవరు అంటలా, కానీ బ్యాలెన్స్ చేసుకోవాలి. కనీసం ఒక రూల్ ఏంటి కావాలంటే నేను బారో చేసిన డబ్బులతో తాయిలాలు పెట్టను. ఏ ఇంట్లో కూడా రోజువారీ ఖర్చులకు అప్పులు చేయరు కదా, ఇది అరుదైన సందర్భాల్లో అయితే అవుతుంది. కానీ మామూలుగా రోజువారీగా అప్పులు చేసి రోజు తింటుంటే కుటుంబం అయిపోతుంది. అప్పు చేస్తే ఆ డబ్బు అంతా ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలి, రేపు పొద్దున ఫ్యూచర్లో ఆరోగ్యం పెరగడానికి వెళ్ళాలి. ఆ రూల్ పెట్టుకుని ఈ దీన్ని బ్యాలెన్స్ చేస్తే సాధ్యం. నేను చెప్పిన ఎగ్జామ్స్ అంతనే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఆయన పాపులర్ చీఫ్ మినిస్టర్, ఆయన వెల్ఫేర్ చాలా ఎఫెక్టివ్గా చేస్తున్నాడు. అట్లాగే ఒరిస్సాలో వెల్ఫేర్ ఎఫెక్టివ్గా చేస్తున్నాడు పాపులర్ చీఫ్ మినిస్టర్, కానీ గ్రోత్ను ఆపకుండా చేస్తున్నాడు. ఆ రెంటిని బ్యాలెన్స్ చేయాలి. It comes mainly from skill development and education. And infrastructure. Infrastructure and investment promoting climate. కాస్త లంచాలు తగ్గించడం, లంచాలు పూర్తి తీసేయడానికి సాధ్యం కాకపోయినా కూడా చావు కొడతాన తర్వాత ప్రాపర్టీ మీరు కష్టపడి సంపాదించుకుంటే డబ్బు మీద ఉంటుందని నమ్మకం ఉండాలి కదా, మీ ప్రాపర్టీ ఉంటుందని. అది లేకపోతే ఎవరు ఇన్వెస్ట్ చేస్తారండి? ఇప్పుడు పొరపాటున ఇండియాలో ఫ్యాక్టరీ పెడితే, ఫ్యాక్టరీ పెట్టినట్టు పాపస్తుంది, దాని బదులు ఒక సైట్ కొనుక్కుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటే ఇంట్లో పడుకుంటే 10 రెట్లు పెరిగిపోతుంది. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది, గ్రోత్ ఎట్లా వస్తుంది? కాబట్టి ఆల్ దీస్ ఎలిమెంట్స్ గోయింగ్ టు ఎకనామిక్ గ్రోత్ అండ్ దట్ రొటేషన్ ఆల్సో. ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్ పొటెన్షియల్ సార్, లైక్ రియలైజింగ్ హ్యూమన్ పొటెన్షియల్ అనేది ఇట్ కెన్ ఆల్సో బి వన్ ఇండెక్స్ ఆఫ్ హౌ డెమోక్రసీ ఫంక్షన్స్. అబ్సల్యూట్. ఆ విషయంలో అగైన్ ఇప్పుడు కొంచెం అమెరికన్ లైఫ్తో కంపేర్ చేసుకొని చూసుకుంటే ఒక చిన్న ఐడియా ఉన్న వాడు కూడా ద రిసోర్సెస్ దట్ హీ గెట్స్ అండ్ ద ఆంటర్ప్రనర్స్ ఆంటర్ప్రనర్షిప్ నర్చరింగ్ దట్ ఆంటర్ప్రనర్షిప్ అంటే మీరు చెప్పింది ఎడ్యుకేషను హెల్త్ స్కిల్ ఇది ఒక ఎత్తు అవుతాయి. మెటీరియలైజింగ్ దట్ పొటెన్షియల్ క్రెడిట్ సిస్టమ్, క్రెడిట్ సిస్టమ్ అండ్ ఎంటర్ప్రెన్యూరియల్ ఎనేబిలింగ్ సిస్టమ్. సిలికాన్ వ్యాలీ కనుక ఎందుకు అంత గొప్ప పేరు వచ్చింది, వెరీ మెచ్యూర్ ఫైనాన్షియల్ సిస్టమ్. పవర్ఫుల్ ఐడియా ఉంటే నీ దగ్గర డబ్బులు ఉన్నా నీ తండ్రి ఎవరు అడగట్లా వాడు. పవర్ ఆఫ్ ది ఐడియా అండ్ మార్కెట్ పొటెన్షియల్ ఈ రెండు ఉంటే దే విల్ టు రిస్క్ అండ్ మార్కెట్ ఎకానమీలో 10 రిస్క్ చేయాలి అన్ని సక్సెస్ పెద్దలను రాదు. ఆ రిస్క్ టేకింగ్ రిస్క్ టేకర్కి ఇన్సెంటివ్ క్రియేట్ చేయకపోతే ఇప్పుడు వెస్ట్ ఎందుకు పెరిగింది? ద వెరీ ఐడియా ఆఫ్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ ఇస్ ఎ వెస్టర్న్ నోషన్. అప్పటిదాకా లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ లేదు. నెదర్లాండ్స్లో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ ద వరల్డ్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ అంటారు. వాళ్ళే మన మొట్టమొదటి ఇండియాలో ఇప్పుడు కూడా బొచ్చుపేట అంటారు మనకి మచిలీపట్నంలో డచ్ వాళ్ళు అనమాట. బుస్సి ఫ్రెంచ్ అనుకోండి. కాబట్టి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏమిటి దాని ఐడియా, నేను రిస్క్ తీసుకుంటే ఒక ఇన్నోవేషన్ కోసం కొత్త ఐడియా కోసం పొరపాటున రిస్క్ ఫెయిల్ అయిపోయినట్టయితే నా కుటుంబం నాశనం కావక్కర్లేదు. ద లయబిలిటీ ఇస్ లిమిటెడ్ లిమిటెడ్ లయబిలిటీ కంపెనీ నుంచి ఈవేళ ఏంజల్ ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే వెంచర్ క్యాపిటలిస్ట్ కావచ్చు, మిగతా కావచ్చు, హోల్ ఇకో సిస్టమ్ బిల్డ్ చేశారు. అందుకని మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అమెరికా బికెమ్ ఎ మెక్క ఆఫ్ ఫైనాన్సింగ్ ఇన్నోవేషన్కి. వాళ్ళేమో ఇప్పుడు వాళ్ళు అమెరికన్స్ వల్ల పెరగట్లా, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షిస్తున్నారు. ద బెస్ట్ ఫైనాన్షియర్స్, ద బెస్ట్ థింకర్స్, ద బెస్ట్ సైంటిస్ట్, అది కావాలి. ఆ క్లైమేట్ క్రియేట్ చేయాలి. సో ఆ ఆస్పెక్ట్లో ఎక్కడున్నాం అనిపిస్తుంది సార్ మీకు? మనం ఖచ్చితంగా వెస్టర్న్ దేశాల కంటే వెనకబడి ఉన్నాము, కానీ కొంచెం క్రియేట్ అవుతుంది. ఇప్పుడు స్లోగా హైదరాబాద్లో కూడా ఇంకా మనం మెచ్యూర్ కాలేదు, కానీ ఇప్పుడు మన హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఐ నో ఫ్యూ వండర్ఫుల్ వెంచర్ క్యాపిటలిస్ట్ హియర్, దే బిల్డింగ్. అందుకనే వెరీ హై క్వాలిటీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ మనకి ఇండియాలో ప్రస్తుతం వస్తున్నాయి. ప్రైవేట్ సెక్టర్లో లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ హెల్త్ ఇస్ ఇన్ ఇండియా, ఇంక్లూడింగ్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్.
ఎందుకంటే యాంటిసిపేషన్ రేపొద్దున డిమాండ్ పెరుగుతూ ఉంటుందని చెప్పని, మరి హై క్వాలిటీ స్కిల్స్ అట్ లో కాస్ట్ అందించే ప్రయత్నం చేస్తున్నారు, గ్లోబల్ హెల్త్ కేర్ హబ్గా ప్రయత్నం చేస్తున్నారు. దిస్ వన్ గుడ్ ఎగ్జాంపుల్. కాబట్టి వస్తుంది కానీ ఇంకా స్కిల్ అర్లీ డేస్, ఇంకా చాలా చాలా చేయాలి. ఓకే ఓకే, ఐ హావ్ టూ లాస్ట్ క్వశ్చన్ సార్. వన్ ఈజ్ ప్రాబ్లీ ఐల్ సేవ్ ఇట్ యాజ్ అ లాస్ట్ క్వశ్చన్ ఏపీ ఎలక్షన్స్ గురించి. ద పెనల్టిమేట్ ఈజ్ ఇట్స్ బీన్ 75 ఇయర్స్, మీరు ప్రెటీ మచ్ లైక్ 75 అంటే ఒక 50 ఇయర్స్ ఆఫ్ దట్ ఇండిపెండెంట్ ఇండియా అట్లీస్ట్ మీ ఊహ తెలిసిన తర్వాత. 1973 నుంచి ఫర్ ది పాస్ట్ 51 ఇయర్స్ ఐ పేడ్ వెరీ క్లోజ్ అటెన్షన్. ఐ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్ ఐ స్లెప్ట్ ఇండియా, ఐ డ్రెమ్ట్ ఇండియా, ఐ ఏట్ ఇండియా, ఐ డ్రాంక్ ఇండియా. సో నౌ ఇంత ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఈ 75-year-old ఇండియన్ డెమోక్రాటిక్ బేబీ గురించి మీరు ఒక రిపోర్ట్ కార్డ్ ఇవ్వాలంటే వాట్ విల్ బి దట్ రిపోర్ట్ కార్డ్? ఒకటి, వి డిఫైడ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ సస్టైనింగ్ ఫ్రీడమ్, డెమోక్రసీ, పీస్ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అండ్ మేనేజింగ్ డైవర్సిటీ. ఇన్ని కులాలు, ఇన్ని మతాలు గొడవలు కానీ, ఇన్ని భాషలు ముఖ్యంగా కానీ, లేకపోతే పీస్ఫుల్ ఎలక్షన్స్ కానీ, అక్సెప్టెన్స్ ఆఫ్ ఎలక్టరల్ వర్డ్స్ అమెరికా చూసాక దాని ఇంపార్టెన్స్ నాకు అర్థమవుతుంది. ఈ దేశంలో ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిడ్ ఎనీబడి, తెలంగాణలో ఎలక్షన్ అయింది మనకు ప్రభుత్వం మారింది, డిడ్ ఎనీబడి ఛాలెంజ్ ద వర్డ్ ఇట్? వాళ్ళు తిట్టుకుంటున్నారు, అవన్నీ పక్కన పెట్టండి. వాళ్ళు నెగ్గారు, దే హ్యావ్ ద రైట్ టు బి ఇన్ ఆఫీస్ అండ్ దే ది కస్టోడియన్స్ ఆఫ్ గవర్నమెంట్, దే యాక్సెప్టెడ్ నేషనల్ ఆర్ స్టేట్. ఇది చిన్నది కాదు, మనం అలవాటు పడ్డాం కాబట్టి అనుకుంటున్నాం కానీ ఇట్స్ ఎ రిమార్కబుల్ గిఫ్ట్. పొలిటికల్ ఫ్రీడమ్స్ ఉన్నాయి, మనం ఏదో రోజు ఏదో ఫ్రీడమ్స్ లేవు డిక్టేషన్ కానీ బై అండ్ లార్జ్ ఫ్రీడమ్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ ఇంత డైవర్స్ కంట్రీని యునైట్ చేసించగలిగాం. దిస్ ఇస్ ఎ ట్రయంఫ్, నో క్వశ్చన్ అబౌట్ ఇట్. నెగటివ్ ఏంటంటే ఉపరితలం మీద అది ఉన్నా కూడా మన పొటెన్షియల్ని మనం ఫుల్ఫిల్ చేయలేకపోయినాం చేసిన తప్పుల వల్ల. ఓ పక్కన ఇకనామిక్గా అంత స్టేట్ కంట్రోల్ పెట్టి ఇప్పటికి కూడా ఇంకా చాలా విషయాలు స్టేట్ కంట్రోల్ నుంచి బయటపడలేకపోతున్నాం. రాజ్యమే రాజు, రాజయ్యేది ప్రభు అన్న మూడు నుంచి బయటపడలేకపోతున్నాం ఇంకా చాలా వాటిలో. ఇంకా కాంపిటీషన్కి, చాయిస్కి పూర్తి కండిషన్స్ క్రియేట్ చేయట్లేదు కొన్ని చేసాం కానీ. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ స్టేట్ ఇందాక కామన్ ఎమ్యూనిటీస్లో, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్టేట్స్ ఫెయిల్యూర్ వల్ల, రెండోది. మూడోది, రూల్ ఆఫ్ లా కానీ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ కానీ వీకెన్ కావడం చేత చాలా అండర్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది. బట్ ఒక మంచిది ఏంటంటే గత 30 ఏళ్ళుగా చేసిన కొన్ని మంచి పనుల వల్ల ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం చేసిన పనుల కంటే చైనా మీద ప్రపంచం అంతటికి భయం ఉండటం చేత ఈ రెండు కారణాల వల్ల మాకు ఒక ట్రమెండస్ ఆపర్చునిటీ, ఒక ఓపెనింగ్ ఉంది ఇవాళ. కాబట్టి ఒక గ్రోత్ పొటెన్షియల్ కనిపిస్తుంది మనం మరీ పెద్ద తప్పులు చేయకుండా ఉంటే. కొన్ని సెన్సిబుల్గా మంచి చేస్తే, రెండు కావాలి, పెద్ద తప్పులు చేయకుండా ఉండాలి, కొన్ని సెన్సిబుల్గా మంచి చేస్తే ఒక 25-30 ఏళ్ల పాటు ఒక 7-8% గ్రోత్ రేట్ మన కళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి అవర్ ఛాలెంజ్ నవ్ ఈజ్ పెద్ద తప్పులు లేకుండా ఉంటాం. పెద్ద తప్పులు లేకుండా ఉంటాం అంటే ఈవేళ కొన్ని రాష్ట్రాలు ఫిస్కల్ డిజాస్టర్ దగ్గరలో ఉన్నాయి. మీకు 100 రూపాయల ఆదాయం వస్తే 150 రూపాయలు రోజువారీ ఖర్చు పెడితే, అప్పు చేసి రోజువారీ ఖర్చు పెడితే, 1 రూపాయి కూడా రేపటి కోసం పెట్టకపోతే దివాళా దీకి ఏమవుతారు? రేపు కొన్ని రాష్ట్రాలు ఆ రీతిన, కొన్ని పార్టీలు రాష్ట్రాలు కూడా రేపన్నది లేనట్టుగా ఇవాడు ఓటేస్తే చాలు దేశం నాశనమైనా పర్లేదన్న పరిస్థితులు ఉన్నాయి. వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ బేసిక్ రూల్స్. మన కనీసం అప్పు చేసిన డబ్బు రోజువారీ తగలడానికి వెళ్ళేదని రూల్ పెట్టుకోవాలి. అంటే ఒక రాష్ట్రం దివాళా అని ఎప్పుడు అంటారు సార్? అంటే ఒకవేళ ఇప్పుడు కొన్ని కంట్రీస్ బ్యాంక్రప్ట్ అయిపోతే క్రెడిటర్స్ వచ్చి టేక్ ఓవర్ చేసుకోవాలి, ఇట్లనే జరుగుతుంటాయి. ఆ బ్రింక్స్లో ఉన్న రాష్ట్రాలు వెన్ వుడ్ దే బి డిక్లేర్డ్ బ్యాంక్రప్ట్ ఆర్ వుడ్ దే ఎవర్ బి డిక్లేర్డ్ బ్యాంక్రప్ట్? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. అమెరికా ఉందనుకోండి, ఏ సిటీ కెన్ గో బ్యాంక్రప్ట్? మీకు గుర్తుందో లేదో, డెట్రాయిట్ సిటీ వెంట్ బ్యాంక్రప్ట్. బ్యాంక్రప్ట్ అవును, కొన్ని స్టేట్స్ బ్యాంక్రప్ట్ అనేది. ఇండియా అట్లా కాదు. దెర్ ఈస్ నో స్టేట్ దట్ విల్ గో బ్యాంక్రప్ట్ ఆన్ ఇట్స్ ఓన్. ద కంట్రీ విల్ గో బ్యాంక్రప్ట్. సో ఏ సిరీస్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ దే గో బ్యాంక్రప్ట్ ఇట్ విల్ అఫెక్ట్ ద కంట్రీ టు. అందుకని చెప్పనే మన కాన్స్టిట్యూషన్ ఏం చేశారంటే రెండు ఏర్పాట్లు చేశారు. స్టేట్ ఒక పాయింట్ దాటితే ఆర్టికల్ 362 అనుకుంటాను, 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే గవర్నమెంట్ డిఫెండ్ విల్ టేక్ ఓవర్ ది స్టేట్స్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. దే హావ్ నో రాంగ్. అది వస్తే జీతాలు తగ్గించేయచ్చు, పెన్షన్లు తీసిపారేయచ్చు, ఏదైనా చేయొచ్చు, ఎక్స్ట్రాడినరీ పవర్స్. ఎందుకంటే ద
స్టేట్ ఈస్ నౌ అండ్ దేవజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ అంటే దేశం అంతా నష్టపోతుంది. అంటే ఇట్స్ షిప్కి ఎక్కడ పొక్కబడినా మొత్తం ఎగ్జాక్ట్ అందుకని రాజ్యాంగ నిర్మాతలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్ అంతా డిస్కస్ చేసి ఆర్టికల్ ఇవన్నీ ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టికల్ 293 అని చెప్పని ఒక రాష్ట్రం అప్పులు తీసుకుంటుంటే ప్రతి అప్పు మీద కూడా ఢిల్లీ అప్రూవల్ కావాలి ముందుగా. కొంతమంది ఛాలెంజ్ చేస్తారు, మీరు అడగడం కానీ కేరళ గవర్నమెంట్ హై సుప్రీంకోర్టుకి వెళ్ళింది. చాలా డేంజరస్ ఆర్గ్యుమెంట్ అది. ఎందుకంటే దేశం దివాలా తీస్తుంది, కేరళ నష్టపోతే కేరళ కాదు పోయేది మొత్తం దేశం అంతా పోతుంది అంతే. కాబట్టి నాకు స్వేచ్ఛ కావాలని చెప్పంటే అర్థం బ్యాంక్ కరెక్ట్ చేసే స్వేచ్ఛ కావాలని కాదు, పరిపాలించే స్వేచ్ఛ కావాలని కోరుకోవాలి, కానీ నిర్ణయాధికారం కావాలి, కానీ నాశనం చేసే స్వేచ్ఛ కావాలంటే ఎట్లాగా? దట్ నోబడీ షుడ్ హ్యావ్. కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో కేర్ఫుల్గా ఏర్పాట్లు చేశారు. బట్ కంట్రీ కెన్ గో బ్యాంక్ రప్ట్. పాకిస్తాన్ ఎట్లయితే పోయిందో, శ్రీలంక ఎట్లాగైతే పోయిందో, జింబాబ్వే, వెనిజువేలా, మెనీ మెనీ కంట్రీస్ వీ కెన్ ఈజీలీ గో బ్యాంక్ రప్ట్ విచ్చేషాలు వేస్తే. ఇప్పుడు ఉదాహరణకి మన ట్యాక్స్ జీడిపి రేషియో కొంచెం టెక్నికల్ అయినా కూడా కొంతమందికి అర్థమవుతుందని చెప్తాను. మొత్తం జీడిపిలో ఎంత ట్యాక్సెస్ వసూలు చేస్తున్నాం, బాగా రిచ్ కంట్రీస్లో ఏమవుతుంది సర్పడు, రిచ్ ఫ్యామిలీకి ఎట్లాగైతే మీకు వచ్చిన సంపాదనలో మీరు 10% 20% ఖర్చు పెడతారు, 80% మీకు సేవింగ్స్ ఉంటాయి, మీరు బాగా విలాసాలకు వెళ్తే తప్ప. ఒక పూర్ ఫ్యామిలీ 80% ఖర్చు పెడతారు, 20% సేవింగ్ ఉంటే అదృష్టం అంతే కదా, తినడానికి ఉండడానికే ఖర్చు అయిపోతుంది. పూర్ కంట్రీ కూడా అంతే, పూర్ కంట్రీ కూడా మీకు షేర్ ఆఫ్ ట్యాక్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మీకు మీరు జీవించడానికే చాలా ఖర్చు అయిపోతుంది కాబట్టి గవర్నమెంట్కి ఇచ్చే తక్కువ ఉంటుంది. మన మొత్తం టోటల్ జీడిపిలో 18% మంది ట్యాక్సేషన్ స్టేట్ కానీ యూనియన్ కానీ, రిచ్ కంట్రీస్లో 30-40-50-40% ఉంటాయి. 18%లో ఒక్కసారి ఊహించండి, ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మననే బడ్జెట్ వచ్చింది కదా, వాళ్ళకి స్టేట్స్కి ఇచ్చే డబ్బులు పోను, ఫైనాన్స్ కమిషన్ డివల్యూషన్ స్టేట్స్కి ఆటోమేటిక్గా చాలా పెద్ద మొత్తం వస్తుంది, తీసేగా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు ఒక 20-30 లక్షల కోట్లు అన్నీ కలిపి, ట్యాక్స్ రెవెన్యూ నాన్ ట్యాక్స్ రెవెన్యూ కలిపి 1,11,00,000 కోట్ల రూపాయలు 1,11,90,000 కోట్ల రూపాయలు అనుకుంటున్నాను వడ్డీకి ఇస్తున్నారు. అంటే మీ దగ్గర ఉన్న డబ్బులో 12 లక్షల కోట్లు అంటే 30 లక్షల కోట్లలో 40% యువర్ గివింగ్ యువర్ పేయింగ్ ఇంట్రెస్ట్. టుడే ఇట్స్ హ్యాపెనింగ్, దట్ ఈస్ ఇంట్రెస్ట్ వీఆర్ పేయింగ్ ఆన్ అవర్ డెట్స్, ఆన్ అవర్ డెట్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్స్ కూడా అట్లానే పిలుస్తుంది. ఇది ఇంకా పెరుగుతూ పోయింది అనుకోండి, ట్యాక్స్ జీడిపి ఆల్రెడీ తక్కువ ఉంది మనం గుర్తుంచుకోండి, ఇది పిల్లలు ఇదే అంచే పెంచాం, ఎందుకంటే బలవంతంగా పాత విట్లా చేసిన మళ్ళాగా జనాన్ని కొట్టి ట్యాక్స్ పే చేయమని చెప్పంటే జరిగేది కాదు, అది జరిగేది కాదు. ఇది ఇప్పుడు 100% దాటిపోయింది అనుకోండి మన డెట్, దాని మీద కొన్ని రాష్ట్రాలు రెక్లెస్గా బెవరైంది కాబట్టి ఇంట్రెస్ట్ తీసుకుంటే 10-12% పే చేస్తున్నారు, యావరేజ్ 9% పే చేశారనుకోండి, స్ట్రేట్ అవే 9% 18% మీకు ట్యాక్స్ వస్తుంటే దానిలో సగం 50% ఇదే పోతుంది, ఇంకా హౌ కెన్ యూ సర్వైవ్. అండ్ యూ గెట్ డీపర్ అండ్ డీపర్, ఎందుకంటే బతకడం కోసం మళ్ళీ బారో చేయాల్సి వస్తుంది. అంచేత ఖచ్చితంగా మనం ఈ డెట్లో కంట్రోల్ ఉండాలి. డెట్ ఉంటే ఆ డెట్ అంతా రేపొద్దున ఇన్కమ్ పెంచడం కోసం, గ్రోత్ పెంచడం కోసం ఉండాలి తప్ప తగలేయకూడదు. అదేంటి మనకి ప్రజలకి ఇది అర్థం కాదు కాబట్టి రిస్కీ జోన్లో ఉంది కదా సార్. లేదంటే లక్కీగా కొంచెం మనకి కాన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి, గ్రోయింగ్ ఎకానమీ కాబట్టి. అదేంటి మన అదృష్టం ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్ గ్రోత్ పెద్దగా ఉండదు, మనకి 7-8% గ్రోత్ ఉందనుకోండి, 3-4% ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అంటే 12% నామినల్ గ్రోత్ ఉంటుంది, అవర్ రెవెన్యూస్ పెరుగుతాయి. కనీసం కొంచెం జాగ్రత్త, ఉదాహరణకి ఆల్రెడీ లాస్ట్ 2 ఇయర్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా జాగ్రత్తలు చేసింది, కాన్ఫిడెన్స్ వస్తారు. లాస్ట్ ఇయర్ అప్పులు చేసింది మనకి, ఉదాహరణకి 3 ఇయర్స్గో ఇట్ వాజ్ 9.5% వెళ్ళాం జీడిపిలో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు ఆ సంవత్సరం చేసినప్పే 9.5% ఆఫ్ జీడిపి చేసాం. లాస్ట్ ఇయర్కి అది 5.9 తగ్గిస్తాం, 5.8 తగ్గించారు, 5.8 ఇంకా తగ్గడానికి తగ్గించారు, నెక్స్ట్ ఇయర్కి 5.1 వస్తుంది. స్ట్రేట్ అవే ఈవెన్ 2-3 ఇయర్స్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ద బారోయింగ్స్ ఆర్ గోయింగ్ డౌన్ స్లోగా, ఒకరోజు దాని ఇంపాక్ట్ కనిపించదు, ఒక 5-10 ఏళ్ళు కంటిన్యూ చేస్తే దెన్ వేర్ ఇన్ ది సేఫ్ లోపు ఎకానమీ పెరుగుతుంటుంది కాబట్టి. అందుకనే చాలా పోర్ స్టేట్ అని ఉత్తరప్రదేశ్ వాళ్ళు 74,000 crore సర్ప్లస్ బారోయింగ్స్ ఉన్నాయి, బారోయింగ్స్ అన్నీ కూడా ఈ సర్ప్లస్ బారోయింగ్స్ కలిపి రేపొద్దున ఎకానమీ పెంచడం కోసం వాడుతున్నారు. సో తలుచుకుంటే అది సాధ్యం, అది పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తే నాశనం అయిపోతాం. తెలంగాణ చూడండి, 10 ఇయర్స్గా తెలంగాణ వచ్చినప్పుడు వీ హ్యాడ్ ది లార్జెస్ట్ సర్ప్లస్ ఇన్ ఇండియా, 14th ఫైనాన్స్ కమిషన్ లెక్కలు, ఎందుకంటే బిగ్ సిటీ ఉన్నది రిలేటివ్ టు స్మాల్ స్టేట్. ఇప్పుడు కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ మన లార్జ్ స్టేట్స్లో హైయెస్ట్ ఇండియా తెలంగాణ.
మహారాష్ట్ర కంటే హైయర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండి మనకు ప్రస్తుతం. ఈ 10 ఏళ్లలో ఏం చేసాం మనం? దుబారా ఖర్చులు ఎక్కువ పెట్టేసరికి ఇప్పుడు నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్లో 50% అప్పులు ఉన్నాయి. 20% ఉండాలి అప్పులు మ్యాక్సిమం స్టేట్లో. 50% వెళ్ళిపోయి అని చెప్తారంటే వన్ ఆఫ్ ది వర్స్ట్ స్టేట్స్ వాళ్ళ ప్రకారం నిజమా కాదో చూడాలి మనం, ఫైనల్ డీటెయిల్స్ చూడాలి. సో యూ కెన్ ఈజీలీ గో డౌన్ ఇఫ్ యూఆర్ రెక్లెస్. కొంచెం జాగ్రత్త తీసుకుంటే 4 ఏళ్ళలో మళ్ళీ ఈక్వల్గా, ఎందుకంటే ఎకానమీ పెరుగుతుంది కాబట్టి అదృష్టం అది. ఇదే రిచ్ కంట్రీస్ అనుకోండి, ఎకానమీ అంత బాగా పెరగదు. ఒకసారి నాశనం అయితే మళ్ళీ బయటపడటం కొంచెం కష్టం. ఇప్పుడు జాగ్రత్త తీసుకున్నా కూడా మనం వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ జాగ్రత్త తీసుకోకుండా ఉంటే కొలాప్స్ ఇస్ ఇనెవిటబుల్. ఓకే ఓకే. ఫ్రమ్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ సార్, దీని నుంచే కంటిన్యూ ఎక్స్టెన్షన్ లాగా వెళ్తున్నాను బిఫోర్ ఐ కమ్ టు ద క్లోజింగ్. ఈవెన్ అమాంగ్ మై ఎడ్యుకేటెడ్ ఫ్రెండ్స్ ఐ థింక్ అగైన్ అండ్ అగైన్ అన్నిటికీ నాకు మంచి ఆన్సర్లు దొరికినాయి. మంచి పాజిటివ్, ఒక ఆప్టిమిస్టిక్, స్ట్రెంగ్తనింగ్, హోప్ఫుల్, హ్యాపీ కన్వర్సేషన్. వన్ అ కపుల్ ఆఫ్ థింగ్స్ దట్ ఆర్ స్టిల్ బాదరింగ్ మీ వెన్ ఐ థింక్ ఆఫ్ ద కంట్రీ ఆర్ మన ప్రజాస్వామ్యం గురించి ఆలోచించినప్పుడు. అగైన్ మనం బిగినింగ్లో అడ్రస్ చేసాము ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కైండ్ ఆఫ్ నో అబ్సల్యూట్ పవర్ ఎవరి చేతిలోకి వెళ్ళకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పవర్. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ద అదర్ వన్ ఈజ్ ద ఇండివిజువల్ ఫ్రీడమ్. సో నిన్న ఎవరో మా ఫ్రెండ్తో అంటూ ఉన్నాను అనమాట, ఇండియా 1 కంట్రీ అవ్వాలి అని అంటే 1 కంట్రీని 2 విధాలుగా చూడవచ్చు. ఒకటి 1 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎకానమీ, ఓకే ఫైన్. దానివల్ల వాట్ ఈస్ దట్ ఎకానమీస్ రిలేషన్షిప్ విత్ ఎన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ అండ్ హిస్ బ్లాజమింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఈ రిలేషన్షిప్ నాకు ఇంపార్టెంట్ బేసిక్లీ ఎకానమీతో పాటు అని ఎగ్జాంపుల్గా చైనా అని చెప్పాను అనమాట. చైనా ఈజ్ సెకండ్ ప్రాబ్లీ లార్జెస్ట్ ఎకానమీ. నాకు దేవుడు వచ్చి నీకు 2 ఛాయిసెస్ ఉన్నాయి, ఒకటి చైనీస్ సిటిజన్షిప్ ఇస్తాను లేదంటే శ్రీలంక సిటిజన్షిప్ ఇస్తాను అంటే నేను శ్రీలంక సిటిజన్షిప్ తీసుకుంటాను. ఎందుకంటే అక్కడ వెళ్ళి ఒక బోట్ పెట్టుకొని నేను బోట్ తోలుకుంటాను, హ్యాపీగా ఉంటాను నేను. బట్ చైనాలో నాకు వచ్చేసి బోటు కొండాను కూడా నేను ఏం అనిపించాలి నాకు తెలియదు. అంటే ఆ ఇండివిజువల్ స్పిరిట్ సర్వైవ్ అవుతుందా లేదా అనేది. ఈ అండర్స్టాండింగ్ అబౌట్ ఎ కంట్రీస్ రిలేషన్షిప్ టు అన్ ఇండివిజువల్ అండ్ కంట్రీస్ గ్రోత్ ఆర్ కంట్రీస్ గ్రేట్నెస్ ఆర్ కంట్రీస్ పవర్ కూడా ఎంతమందికి ఉంది అనేది ఒక క్వశ్చన్. మీ పర్స్పెక్టివ్లో హౌ డు యు నో? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఖచ్చితంగా జీడిపి పెరగాలి, గ్రోత్ వద్దని ఎవరు అనరు. ఎందుకంటే ఆ ఒక్క నంబరు చాలా వాటిని కలిపేస్తుంది. 8% పెరిగింది ఆర్థిక వ్యవస్థ అంటే 8% అనే అంకెలో చాలా చాలా ఉన్నాయి. ఉపాధి కల్పన, వాట్ ఈస్ జీడిపి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎంత ప్రొడ్యూస్ చేసామన్నది, వస్తువుని సేవలు ఎంత ఉత్పత్తి చేసామన్నది, పావర్టీ నుంచి బయటపడడం, ఎంప్లాయ్మెంట్ జనరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ కలిపి ఉన్నాయి. కానీ ఒక జీడిపిఏ మీరు అన్నట్టుగా బ్లైండ్గా నెంబర్ తీసుకుంటే కొన్ని సందర్భాల్లో స్క్యూడ్గా ఉంటుంది. ఉదాహరణకి ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య వరల్డ్లో హైయెస్ట్, దాదాపు 2 లక్షల మంది చచ్చిపోతున్నారు ఏడాదికి. విచిత్రం ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ల వల్ల జీడిపి పెరుగుతుంది. ఎన్ని కార్లు టోటల్ అవుతున్నాయి, కార్ల డిమాండ్ పెరుగుతుంది, ఇంతమంది దెబ్బలు తగులుతున్నాయి, హాస్పిటల్లో బిల్లు పెరుగుతున్నాయి, కాబట్టి జీడిపి పెరుగుతుంది. అదే పనిగా స్మోక్ చేశాను నేను, బాడీని కదుపులో ఉంచుకోలేదు, డయాబెటీస్ వచ్చింది, హైపర్ టెన్షన్ వచ్చింది, లేకపోతే లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, జీడిపి పెరుగుతుంది. సిగరెట్లు కొనబట్టి సిగరెట్ ప్రొడక్షన్ జీడిపి పెరిగింది, నాకు జబ్బు చేస్తే హాస్పిటల్ సర్వీసెస్ జీడిపి పెరిగింది, మందులు కొనుగోలు జీడిపి పెరిగింది. కాబట్టి జీడిపి ఈజ్ వెరీ వే వైటల్, కానీ బ్లైండ్గా జీడిపి ఒక్కటే చాలు. సైక్లోన్ వచ్చింది, డివాస్టేషన్, జీడిపి పెరుగుతుంది. ఎందుకని సైక్లోన్ డివాస్టేషన్ వస్తే మీకు ఇళ్ళకి డిమాండ్ పెరుగుతుంది, రోడ్లకు డిమాండ్ పెరుగుతుంది, అదనం ఖర్చు పెట్టాలి, జీడిపి పెరుగుతుంది. సో దట్ డజంట్ మీన్ సైక్లోన్ ఈస్ గుడ్. ఫైర్ యాక్సిడెంట్ అయింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల మరి ఎక్కువగా. పూర్వకాలం మాకు విజయవాడలో అక్కడ కృష్ణలంకలో ప్రతి సంవత్సరం గుడిసెలు తగలబడిపోయాయి ఎండాకాలం, బండి టెంట్లు పాపని పాకలు చిన్న దీంతో కూడా. ఇప్పుడు ఈ మధ్య లోపల భాగంలో అతను తగలబడుతున్నాయి. ఈచ్ టైం పెద్ద మ్యాసివ్ స్కేల్లో తగలబడి జీడిపి పెరుగుతుంది, బికాస్ యూ రిక్వైర్ టు బిల్డ్ మోర్ హౌసెస్ మోర్ దిస్. కాబట్టి జీడిపి చాలా వైటల్, దాన్ని కాదంటే మూర్ఖత్వం, కానీ అదొక్కటే అనుకోవటం కూడా ఇట్స్ నాట్ వైస్. అందుకోసం ఎగ్జాంపుల్స్ అని చెప్పింది. సో ఏమిటి, లెట్స్ గో బ్యాక్ టు ఫిలాసఫర్స్, హ్యూమన్ బీయింగ్స్, ఇవన్నీ తర్వాత చూసుకుందాం.
ఇందాక అనుకున్నాము జంతువులకేమో ఇండివిజువల్ సర్వైవల్, స్పీషీస్ సర్వైవల్. ఇండివిజువల్ సర్వైవల్ కోసం వేటాడడం కానీ లేకపోతే ఇంకోటి తన టెరిటరీ రాకుండా ఫైట్ చేయడం కానీ, రెండోది ప్రొక్రియేషన్ కోసం ఫైట్ కానీ పిల్లల్ని కాపాడుకోవటం కానీ మనకు కూడా ఉంది. అది ఆబ్వియస్ తీసేయండి. నెక్స్ట్ లెవెల్ మనకి నీడ్స్ ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ నీడ్ ఏమిటి మనకు కావాల్సింది? హార్మనీ. హార్మనీ రెండు రకాలుగా, ఒకటి సొసైటీలో హార్మనీ కావాలి. అక్కడ ఇండియా ఈజ్ గుడ్, అమెరికా ఈజ్ నాట్ ఆల్ దట్ గుడ్. వీ కెన్ డూ బెటర్ మనం, బట్ గివెన్ అవర్ డైవర్సిటీ వీఆర్ గుడ్. కాబట్టి మనం అరే బయటకు వెళ్ళగానే వాడు మన నామే ఇక్కడ వస్తాడు, ఎక్కడ చంపేస్తాడో, పొడి చేస్తాడో, లేకపోతే ద్వేషాలు పెరిగిపోయినాయి, వాడిని ఆయిల్ కాల్ చేస్తున్నాయి, ఈ ఇలా ఉంటుంది వాతావరణం. అంటే ఎంత ప్రాస్పెక్టివ్ ఉన్నా కూడా ఇట్ నాట్ బి హ్యాపీ. హార్మనీ ఉన్నా కూడా మీరు కాంక్రీట్ జంగిల్లో ఉన్నట్టయితే యుట్ నాట్ బి హ్యాపీ. మనం గతంలో 50 ఏళ్ల క్రితం ఆలోచించాల. నో, హార్మనీ ఇన్ నేచర్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. వీ రియలైజ్ ఇట్ దిస్ ఇన్ ఇమ్మినెంట్ డేంజర్. డేంజర్ లేకపోయినా కూడా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలంటే హాలిడే అనగానే మన మంచి లేకో లేకపోతే సీ రిజార్టో, హిల్ స్టేషనో, ఫారెస్ట్ ఎందుకు అనుకుంటున్నాం? హార్మనీ నేచర్ కావాలి మనకి. దట్ ఈస్ ఎ నీడ్ స్పెషల్ ఫర్ అస్. అది కూడా చాలదు. ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఆఫ్ టూ కైండ్స్. ఒకటి ఆబ్వియస్ ఫ్రీడమ్, పొలిటికల్ ఫ్రీడమ్, స్వేచ్ఛ. ది అదర్ ఫ్రీడమ్ ఈజ్ దేర్, మీరు ఉన్నారు. మీకు అన్ని రకాలుగా ఫిజికల్గా ఫ్రీడమ్ ఇచ్చి మీ క్రియేటివ్ పొటెన్షియల్ ఇంత ఉంటే మీకు ఆపర్చునిటీ రాలేదనుకోండి, మీరు ప్రజల్లో ఉన్నట్టేగా, అన్సీన్ ప్రజనే కదా. కాబట్టి ఇంటలెక్చువల్ ఎథిలిటీస్ ఇస్తాం మీకు. నేచర్ మీకు ఇట్ ఎండోర్ యూ విత్ సర్టన్ పొటెన్షియల్, సర్టన్ క్రియేటివ్ ఎబిలిటీ. అది ఫ్లవర్ అయ్యేందుకు ఏర్పాట్లు చేయకపోతే ఆ జీవితం నరకం. సో జీడిపి పెరుగుదలతో పాటు ఈ హార్మనీ ఇన్ సొసైటీ, ఇన్ నేచర్, ఇన్ ఎన్వైరన్మెంట్ కావచ్చు, బిల్డింగ్ ఎ బెటర్ సొసైటీ, కమ్యూనిటీస్ వగేరా వగేరా కావచ్చు. అండ్ దెన్ దిస్ ఫ్రీడమ్, పొలిటికల్ ఆబ్వియస్గా ఇండియాలో సంథింగ్స్ వీ హెవ్ టు ఇంప్రూవ్ చేద్దాము. బట్ ఈక్వల్లీ ఇంటలెక్చువల్ ఎథిలిటీస్, ది ఎబిలిటీ టు ఫుల్ఫిల్ యువర్ పొటెన్షియల్ యాజ్ హ్యూమన్ బీయింగ్ క్రియేటివ్లీ ఇన్ ఎవరీ సెన్స్ ఆఫ్ ద టర్మ్. ఇవి కనుక చేయగలిగితే ఇట్ డజంట్ మ్యాటర్ $70,000 ఉందా, $90,000 ఉందా, ఇంపార్టెంట్ కాదు. రీజనబుల్ లెవెల్ ఆఫ్ మెటీరియల్ ప్రాస్పెరిటీ టు ఫుల్ఫిల్ యువర్ మెటీరియల్ నీడ్స్, బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్. దట్ మేక్స్ ఎ బెటర్ సొసైటీ. అందుకనే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, రిచెస్ట్ కంట్రీస్ ఆర్ నాట్ నెసెసరీ ది హ్యాపీయెస్ట్ కంట్రీస్. డెఫినెట్లీ సమ్ అమౌంట్ ఆఫ్ వెల్త్ ఉండాలి. పావర్టీలో హ్యాపీనెస్ ఉందంటే కూడా మోర్ ఖర్చు. ఐ రిజెక్ట్ దట్ నాన్ సెన్స్. బట్ దేర్ ఇస్ సంథింగ్ మోర్ దెన్ మియర్ మెటీరియల్ వెల్త్. బట్ మెటీరియల్ వెల్త్ ఈస్ ఇంపార్టెంట్. ఐ విల్ నెవర్ డిస్మిస్ ఇట్. డబ్బు ఉన్నవాడికి డబ్బు విలువ తెలియదు, డబ్బు లేని వాడికి అర్థమవుతుంది డబ్బు. సార్, ఇన్ దిస్ లైక్ ఇట్స్ ఎ గ్రేట్ కాయినింగ్ దట్ యు డిడ్, మెటీరియల్ ప్రాస్పెరిటీ అండ్ అండ్ ద అదర్ వన్ ఐ వాస్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ యాజ్ ఇంటెలెక్చువల్ ప్రాస్పెరిటీ. ఫర్ ఎవ్రీ సొసైటీ ఇట్ కమ్స్ విత్ అ లాడ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, లాడ్ ఆఫ్ ఫ్రీడమ్ టు ఎక్స్ప్రెస్. Let it be arts, or let it be political debates, or let it be critiquing anything or anybody. Adi ye meter lo, ye scale lo, ye standard lo unte. Of course, there will be dumb arguments out of that freedom. There will be a lot of stupidity out of that freedom. But still, that's the very freedom that liberates, unleashes the highest rank of intellectual prosperity. Aspect, vishayam lo, 1975 emergency in experience ayina meeru. ఈరోజు హౌ డు వేర్ ఆర్ వి, హౌ ఫార్ ఆర్ వి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్వియస్లీ ఎకనామికలీ వీఆర్ మచ్ స్ట్రాంగర్ నేషన్. పావర్టీ వైజ్గా కానీ వీటన్నిటి విషయాలను వీ హ్యావ్ ఓవర్కమ్ లాట్ ఆఫ్ డిసీజెస్. ఈ ఒక్క ఆస్పెక్ట్లో అండర్స్టాండ్, ఎందుకంటే ఒకవైపు ఇన్స్టిట్యూషన్స్ వీక్గా ఉన్నాయి అనే ఇది ఉంది, బికాస్ దే ఆర్ ఇంటర్ రిలేటెడ్ అకార్డింగ్ టు మీ. లైక్ ఫ్రీడమ్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, దే ఆర్ ఆల్సో ఇంటర్ రిలేటెడ్ బికాస్ ఇన్స్టిట్యూషన్స్ వీక్గా ఉండడం వల్ల పవర్ అబ్సల్యూట్ అవుతుంది సర్టన్ ఏరియాస్లో. ఎప్పుడైతే పవర్ అబ్సల్యూట్ అవుతుందో ఆబ్వియస్లీ దెర్ విల్ బి సప్రెషన్, ఆబ్వియస్లీ దెర్ విల్ బి ఆపరేషన్. ఈ ఇంటర్ రిలేషన్ ఎలా ఉందనిపిస్తుంది? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. మూడు కోణాల నుంచి చూడాలి. ఒకటి, పొలిటికల్ ఫ్రీడమ్స్ ఏ మేరకు ఉన్నాయి. మనం కొన్ని లొసుగులు ఉండొచ్చు కానీ బై అండ్ లార్జ్ వేర్ పొలిటికల్లీ ఫ్రీ. మనం ఏదో భయంకరంగా మన ఎవరో ఆపరేట్ చేయడం లేదు, మనం అందరం హాయిగా మాట్లాడుకుంటున్నాం. మనం ఫర్ ఎ సెకండ్ ఆల్సో వీఆర్ నాట్ వరీడ్. ఈ పార్టీ అనుకుంటుంది, ఆ పార్టీ అనుకుంటుంది, వీఆర్ నాట్ వరీడ్. కాబట్టి ఐ డోంట్ బై ద ఆర్గ్యుమెంట్ దట్ పొలిటికల్గా చాలా ప్రమాదకరంగా ఉన్నా చెప్పిన. బట్ దేర్ ఇస్ అనదర్ ఎలిమెంట్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది ప్రపంచం అంతా ఉంది, మన దేశంలో కూడా ఉంది. వినదగిన ఎవరు చెప్పిన అంట ముందు అసలు
మీరు చెప్పేది నాకు పూర్తిగా అంగీకారం కాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు. నేను నువ్వు చెప్పేది వినాలి కదా ముందు, అసలు నేను చెప్పేది మీరు వినాలి కదా. విన్న తర్వాత భేదాలు ఉన్నట్టయితే మీరు నన్ను పర్సూట్ చేయాలి, నేను మిమ్మల్ని పర్సూట్ చేయాలి. వీళ్ళంత వరకు మధ్య మార్గానికి కావాలి. మన దేశం అంతా అదే మిడిల్ పాత్. బుద్ధుడు చెప్పింది అదే. మన దేశం అసలు మన గొప్పతనమే అది ఒక సమాజంగా. అది లేకుండా అసలు కాట్ల కుక్కల్లాగా అరిచేస్తుంటే మీరు చెప్పేది నేను వినకుండా, నేను చెప్పేది మీరు వినకుండా ప్రతిదానికి పోలరైజ్ అయిపోయేసి ఇదంతా నాకు అనవసరం అండి. ఇది ఆడిపక్షం నా పక్షం, ఎవడి పక్షం కాదే, మన పక్షం కాదు, ఆడిపక్షం నా పక్షం. ఇది ఖచ్చితంగా ఈ సొసైటీలో పెరిగిపోయింది. అన్ని వర్గాల నుంచి వస్తుంది, రైట్ నుంచి లెఫ్ట్ నుంచి అన్ని వర్గాల నుంచి వస్తుంది, అన్ని పార్టీ నుంచి వస్తుంది. దాన్ని ప్రోత్సహిస్తున్నారు ఎందుకంటే ఒక ప్రజల్ని బానిసలుగా చేయాలని చెప్పంటే వాడి బుర్రను చంపేయాలి ముందు. లెఫ్ట్ కానీ రైట్ కానీ వాటి ఇంకోటి ఆలోచించకుండా అవతల వాడి పక్షం వినకుండా పూర్తిగా మీకు బానిస అయిపోవాలని చెప్పంటే వాడి బుర్ర చంపేయాలి. సోషల్ మీడియా దాన్ని మరింత అగ్రవేట్ చేసింది. గతంలో ఇండియాలో అట్లాంటిది లేదు. ఇండియన్ పీపుల్ ఆర్ రిమార్కబుల్ అమెనబుల్ టు గుడ్ క్వాలిటీ లీడర్షిప్. అది కొంచెం ఒక నిర్ణయం మన కోసం తీసుకున్నారంటే తప్పైనా కష్టమైనా భరిస్తారు. డిమానిటైజేషన్ తీసుకోండి. డిమానిటైజేషన్ ద వే ఇట్స్ ఇంప్లిమెంటెడ్ వాజ్ హారిబుల్. 84-85% కరెన్సీని ఒక్కసారి తీసిపారేసి దాన్ని రీప్లేస్ చేసే కరెన్సీ ప్రింట్ చేయకుండా క్యాష్ ఎకానమీ నడుస్తున్న దేశంలో, చాలామంది నిరుపేదలు ఉన్న దేశంలో ఇంకో దేశంలో ఇచ్చేస్తే మన్నాడు ప్రభుత్వాలు దమ్మని ఎగిరిపోయాయి. ఎందుకు క్షమించారు జనం? జరిగిన తీరు తప్పైనా కూడా ఉద్దేశం మంచిదే కదా, దురుద్దేశం ఏం లేదు కదా, వాళ్ళ స్వార్థం ఏం లేదు కదా, ఫోన్లే అనుకున్నారు. ఓన్లీ ఇన్ ఇండియా ఇట్స్ పాసిబుల్. ఆల్మోస్ట్ ఎనీథింగ్ మీరు చూడండి. అసలు డిమానిటైజేషన్ చూసిన తర్వాత భారతదేశంలో ప్రజలు మంచిని అడ్డుకుంటున్నారని మీరు అనలేరు. మనలో చాలా లోపాలు ఉండొచ్చు, కానీ మన గవర్నమెంట్లు కానీ పార్టీలు కానీ భారం ప్రజల మీద చేస్తే అంతకంటే అన్యాయం ఇంకోవట్లేదు. వీఆర్ మోస్ట్ అమెనబుల్ టు లీడర్షిప్. మీ మీద నమ్మకం ఉంటే, మీరు వ్యక్తిగత స్వార్థం లేకుండా మంచి కోసం చేస్తున్నారనుకుంటే దేన్నైనా క్షమించి ఆదరించే తత్వం ప్రజలకు ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో ఈ సోషల్ మీడియా, ఆ సోషల్ మీడియాను చూసి మెయిన్ స్ట్రీమ్ మీడియా రెండు కూడా విపరీతంగా పోలరైజ్ అయిపోయినాయి. దట్ ఈస్ డెఫినెట్లీ టు మీ ఎ వెరీ డేంజరస్ ట్రెండ్. ఇఫ్ యూ డోంట్ లిసన్ టు ఈచ్ అదర్, డోంట్ రికన్సైల్ కాన్ఫ్లిక్టింగ్ వ్యూస్. అయితే నాకు నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే మన సమాజం మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. మన సమాజంలో తప్పులు ఉన్నాయి, అన్నీ మన దేశం అంతా గొప్పది అనే భ్రమలు నాకు లేవు. మనలో మూర్ఖత్వం ఉంది, మనలో గొప్పతనం ఉంది. మూడు మూర్ఖత్వాలు ఉన్నాయి. ఒకటి, ఈ కుల వ్యవస్థ అంటే ఏంటి, పుట్టుకతో వచ్చినటువంటి ఇన్ఈక్వాలిటీ, అసమానతను మనం అంగీకరిస్తాం చాలా తేలిగ్గా. మోరల్ న్యూట్రాలిటీ టు ఇన్ఈక్వాలిటీ బై బర్త్, ఇట్ ఈస్ ఎ టెరిబుల్ థింగ్ ఇన్ అవర్ సొసైటీ. మన పని మనిషి పిల్లలకి, మన పొలాల్లో పనిచేసేటువంటి వ్యవసాయ కార్మికుల పిల్లలకి, మనకు సేవలు అందించే వాళ్ళ పిల్లలకి, మన పిల్లలకి విద్య సమానంగా అందాలా, తెలివితేటలు సమానంగా వికసించాలా, మన పిల్లలతో వాళ్ళు పోటీ పడాలన్నది మన దేశంలో ఇంకా రాలా. ఇది యునీక్ టు ఇండియా. ఈ మన ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్ల కులాన్ని పాటించకపోయినా కూడా సైకాలజీ ఆఫ్ క్యాస్ట్ డెఫినెట్గా దట్స్ ఎ ప్రాబ్లం ఫర్ అస్. రెండోది, మనకి ట్రస్ట్ లేదు. ఒక కులం లోపల ట్రస్ట్ ఉంది, ఒక ట్రేడ్ యూనియన్ లోపల కూడా ట్రస్ట్ ఉండొచ్చు. కామన్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇప్పుడు ఫిల్మ్ వర్కర్స్ ఉన్నారనుకోండి, కామన్ ఇంట్రెస్ట్ వల్ల ట్రస్ట్ ఉండొచ్చు. మరొకటి ఉండొచ్చు కులం దాటితే, లేకపోతే మీ ట్రేడ్ యూనియన్ దాటితే, మీ భాష దాటితే, మీ రాష్ట్రం దాటితే. మనం తమిళుల్ని ఆరోవాళ్ళు అంటాం, వాళ్ళు మన ఇంకోటి అంటారు, ఏమంటారు నాకు తెలియదు. మన ఉత్తరాది వాళ్ళని ఒక రకంగా అనుకుంటా, వాళ్ళు ఏదో మద్రాసి అని అంటారు మనం. లేకపోతే ముస్లిం మనం తురకోళ్ళు అంటాం, పక్కనే పదం నుంచి అది చెడుగా వాడతాం మనం అంటాం. వాళ్ళు ఇట్లాగా ఒకళ్ళంటే ఒకళ్ళు కొంచెం చులకన, అసహనం మనకున్నది. అలాగే వర్టికల్గా కూడా మనకి పైవాడు అంటే అసూయ, అపనమ్మకం. వాడికి మనం అంటే అపనమ్మకం. ఇంకా వీడికేం తెలియదు, నేను చెప్పాలి, ఆఫీసులో బాస్ కావచ్చు, దేశంలో జాతీయ స్థాయి ప్రభుత్వం కావచ్చు, అలాగే రాష్ట్రంలో అంటే ప్రభుత్వం, జిల్లాలను గురించి, పంచాయతీలను గురించి కావచ్చు. వాడికి ఏం తెలియదు, వాడు బొంద అనుకుంటాడు, కింద వాడు అంతా దొంగ అనుకుంటాడు. ఈ అపనమ్మకం మనకి జాస్తి. నమ్మకాన్ని పెంచేది అగైన్ అబౌవ్ ప్రైమార్డియల్ లాయల్టీస్ మనం బిల్డ్ చేయాలి. అందుకని మీరు అబ్రాడ్ వెళ్తే వెస్ట్రన్ సొసైటీస్లో ట్రస్ట్ కనిపిస్తుంది. కస్టమర్ రిలేషన్స్లో కానీ మిగతా దానిలో కానీ దేర్ ఈస్ ట్రస్ట్. మన ఈ మిస్ట్రస్ట్ అనేది ఇన్హరెంట్ సొసైటీ, దాన్ని మన వ్యవస్థ కూడా పెంచి పోషించింది. ఇక మూడోది, కామన్ ఫేట్ని గురించి అవగాహన పెద్దగా లేదు. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వటం కానీ, రోడ్ల మీద తుప్పకులు మేయడం కానీ, లిట్టర్ చేయటం కానీ, మరి ఎయిర్ప్లేన్లో మనం విమానం ఎక్కుతున్నా కూడా బోర్డింగ్ పాస్ వచ్చిన తర్వాత బోర్డింగ్ నష్టం కానీ డొక్కలు బొడి చేసి ముందుకెళ్ళిపోవడం కానీ, మనకి కామన్ ఫేట్ కొంచెం అందరూ లాభపడతాం, కొంచెం డిసిప్లిన్ అనేది ఇంకా రాలా. బట్ డిస్పైట్ దాట్ వీ హ్యావ్ ఫినామినల్ స్ట్రెంగ్త్స్. మనకి మతానికి అతీతంగా ఈ దేశంలో ఇది ధర్మం, ఇది అధర్మం,
ఇది రైటు ఇది రైట్ కాదని ఒక స్పష్టం చెప్తున్నాను. చట్టం ఎంత అధ్వాన్నంగా ఉన్న రూల్ ఆఫ్ లా లేకపోయినా కూడా మన దేశంలో అరే నేను తప్పు చేస్తే దేవకట్టే అనుకుంటారు, పేరెంట్స్ ఏమనుకుంటారు, మన ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, చమర్యాద కాదు తప్పు చేయకూడదు. సొసైటీ సోషల్ కంట్రోల్స్ మనని కాపాడుతున్నాయి. ఇవాళ ఇండియాలో బై అండ్ లార్జ్ ఆర్డర్ ఉంది, క్రైమ్ ఎక్కువగా లేదంటే అది లా వల్ల కాదు, ప్రభుత్వాల వల్ల కాదు, సొసైటీ వల్ల. పరాగాడికి ఏదో రకంగా సహజీవనం చేయడం అలవాటు అయిపోయింది. అది మోరల్గా ఒక ఉపాడం కాదు, ద కంపల్షన్స్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్. దానివల్ల ఈ ఒకళ్ళొకళ్ళు ఆదుకోవటం, లేదా గ్రిగేరియన్ కల్చర్, మనకి ఎలియనేషన్ లేదు. అందుకనే ఎంత పావర్టీలో కూడా మీరు అమెరికాలోనో మరో దేశంలో ఎలియనేషన్ ఉండదు, ఒంటరితనం మనల్ని బాధించదు చాలా మేరకు. లేకపోతే మెంటల్ డిసీజ్ మన ఇండియాలో కూడా చాలా మందికి ఉంటుంది, దాని ప్రశ్న అంత ప్రపంచంతో ఉంటుంది, కానీ ఇండియాలో దాని ప్రభావం అంత. కానీ ఎందుకని ఫ్యామిలీస్ ఆదుకుంటాయి, చుట్టూ ఉన్న సొసైటీ ఎట్లా కూడా ఆదుకుంటుంది. అక్కడేమో ప్రతిదానికి పెద్ద సిస్టమ్ కావాలి, డబ్బులు కావాలి, గందరగోళం కావాలి. అమెరికాలో అన్ ఇండివిజువల్ ఇస్ లాట్ లోన్లియర్ మీరు పొరపాటున క్రాక్స్ లో పడితే ఆ దేశంలో ఇంకా మీ బతుకు నరకం. కాబట్టి మనకు చాలా స్ట్రెంగ్స్ ఉన్నాయి. వెదర్ హ్యాస్ బీన్ వెరీ సెల్బ్రియస్, మన ప్రకృతి మనకు చాలా అదృష్టం చేసుకున్నాం. కాబట్టి వీ ఆల్సో హ్యావ్ స్ట్రెంగ్ జస్ట్ ఎస్ వీ హ్యావ్ వీక్నెసెస్. మన అదృష్టం ఏంటంటే మోడర్న్ వరల్డ్లో ఒకప్పుడు 1% గ్రోత్ రేట్ అంటే ఇండస్ట్రియల్ రివల్యూషన్ చెప్తే దట్ వాజ్ రెవల్యూషన్. బ్రిటన్లో ఇండస్ట్రియల్ రివల్యూషన్ 1760 to 1848 ఇయర్స్ చెప్తారు. అవరేజ్ గ్రోత్ రేట్ 1%, దట్ వాజ్ రెవల్యూషన్. బికాస్ 10,000 ఏళ్ల పాటు గ్రోత్ లేదు, అసలు గ్రోత్ లేదు. వర్షం వస్తే పంటలు పండితే, వరదలు వస్తే పంటలు పోతాయి, చీడపేటలు వస్తే పంటలు పోతాయి, వర్షాభావం వస్తే పంటలు పోతాయి, దర్శనం గ్రోత్ అని పాడే ఉంది. గ్రోత్ అనే కాన్సెప్ట్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ నుంచి వచ్చింది. ఆ 1% గొప్పది. ఈవేళ 7-8% మనం నార్మల్ అనుకుంటున్నాం. ఎంత ఎంత వండర్ఫుల్ వరల్డ్లో ఉన్నాం మనం, ఎంత టెక్నాలజికల్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. వీ కెన్ లీప్ ఫ్రాగ్. అసలు ఎప్పుడన్నా మీరు ఊహిస్తారా, యూపీఐ అనేది, ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మనీ అనేది అమెరికాని మించి, చైనాని మించి ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు ఊహిస్తారా మీరు? 100 కోట్ల మొబైల్ ఫోన్లు ప్రతి ఒక్కళ్ళ చేతులు ఉంటారని మీరు ఊహించారా? కాబట్టి టెక్నాలజీ నౌ గివ్స్ అస్ ఫ్యాంటాస్టిక్ ఆపర్చునిటీస్. ఒకప్పుడు 100 ఏళ్ళు జరిగింది, ఇప్పుడు 3 ఏళ్ళు జరిగిపోతుంది. మనం కొన్ని సోషల్ సెన్స్ని కాపాడుకుని కొన్ని తప్పులను సరిదిద్దుకుంటే వీ హ్యావ్ వండర్ఫుల్ ఫ్యూచర్. ప్రపంచంలో 1 రోజు నాకు అది ఇంపార్టెంట్ కూడా కాదు. వాట్ ఈస్ 1, వాట్ ఈస్ 2? మనం హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంటాం, మన పొటెన్షియల్ ఫుల్ఫిల్ అవుతుంది, అన్నెసరీ పెయిన్ అండ్ సఫరింగ్ ఉండవు. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో దేర్ ఇస్ అ లాస్ట్ క్వశ్చన్, ఎలక్షన్ హడావుడి ఏముంటుంది, సందడి పండగ. మనకి ఏంటంటే ఈ దేశంలో ప్రతిరోజు ఎన్నికల పండగ. ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వం వచ్చిన రోజే ప్రకటిస్తాడు, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలుపు మనదే, ఓడిన వాళ్ళు వచ్చే ఎన్నికల్లో మనం ఎట్టి పరిస్థితి గెలవాలా, ఎందుకు గెలిచాము, ఎందుకు వచ్చినాము, పరిపాలన ఏంటి, ప్రజలు ఏంటి, ఏం కాదు, గెలుపు పదవి తప్ప ఇంకోటి. ఈసారి నిరంతరం అందులో మన తెలుగునాట ఇక అది ఇంకా వేరే లేదు కదా వ్యాపకం. సో అప్కమింగ్లో స్టేట్ ఎలక్షన్స్ వైజ్గా వాట్ డూ యూ థింక్ విల్ బీ ద డ్రైవింగ్ ఫోర్స్, ఇన్ ద సెన్స్ నాకు 4 క్వశ్చన్లు ఉన్నాయి. 1, సంక్షేమమా? 1, డెవలప్మెంటా? లేకపోతే 2? లేదు అంటే ఇవేవి కాకుండా కేవలం ఓటుకి ఎవడు ఎంత ఇస్తున్నాడా, ఆర్ ఆల్ ఆఫ్ ది అబోవ్? సో అంటే నేను ఇటు జగన్ గారి సంక్షేమం గురించి డెవలప్మెంట్ లేదని ఇటు టీడీపీ అంటుంది, అట్ ద సేమ్ టైం టీడీపీ అనౌన్స్ చేసినట్లో ఇంకా ఎక్కువ సంక్షేమాలు ఉన్నాయి, దానికి ఆన్సర్ మళ్ళీ మేము డెవలప్మెంట్ కూడా చేస్తామంటున్నారు. అంటే జనరలీ డూ దే హ్యావ్ ఎన్ అజెండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్కి, అంటే నేషన్ వైడ్గా కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ని స్టేట్ నుంచి మొదలుపెట్టి, అది ఎంతవరకు ట్రాన్స్లేట్ అవుతుంది ఓటర్స్కి ఇన్ లూ ఆఫ్ అప్కమింగ్ ఎలక్షన్స్? ఇట్స్ ఎ గ్రేట్ క్వశ్చన్. వరల్డ్ ఓవర్ మీరు చూస్తే డెమోక్రసీస్లో దేవ్ దిస్ ఆల్వేస్ ఎ క్లాష్, షార్ట్ టర్మ్ వర్సెస్ లాంగ్ టర్మ్. మనకి ఇండివిజువల్ కూడా ఉంది. ఇప్పుడు మన పిల్లలు కానీ ఇంకోళ్ళు కానీ ఏమిరా నువ్వు అంత టైం అంతా టీవీ షోలు చూస్తున్నావు, బయట సబ్స్క్రిప్షన్స్ ఎంజాయ్ చేస్తున్నావు, కొంచెం శ్రద్ధ పెట్టారు కదా అంటున్నావు, ఏంటి అది క్లాష్ ఎక్కడ? వాడు ఇమీడియట్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషనా, లేకపోతే రేపటి కోసం వాళ్ళు కొంచెం సాక్రిఫైస్ అయ్యి, ఇదే కదా మనం కూడా అంతా ఒక పిల్లల జీవితంలో కానీ మన కుటుంబాల్లో కానీ మన సమాజంలో కానీ రాజకీయంలో కానీ ఇది ఇన్ఎవిటబుల్. అందులో మీకు ఈ లింక్ ఎంత దూరం అయితే ఫ్యామిలీ ఉందనుకోండి, ఒక పేరెంట్గా ఒక బ్రదర్గా మీరు చెప్పగానే నాకు జెనెటిక్ బాండ్ ఉంది, ప్రేమానుబంధాలు ఉన్నాయి, కాబట్టి దట్ కెన్ ఓవర్కమ్ ద ఇమీడియట్ టెంప్టేషన్స్. ఎవడో అక్కడ కూర్చున్నాడు చెప్తే నా ఎవడో నాకు అసలు నేను ఎందుకు నాడు మాట, కాబట్టి ఆ లింక్ ఇంకా టెన్యూస్గా ఉంది కాబట్టి మచ్ మోర్ డిఫికల్ట్. కాబట్టి ద ఛాలెంజ్ ఇన్ డెమోక్రసీస్ ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఎలా రికన్సైల్ చేయాలి.
రిచ్ కంట్రీస్కే ప్రాబ్లం అంది, పవర్ కంట్రీస్కి ఎందుకు ఉంటుంది, ఉంటుంది, ఇన్ఎవిటబుల్గా ఉంటుంది. ఎవరు దాన్ని బాగా చేయగలుగుతారో వాళ్ళు గొప్ప నాయకులు. కమ్యూనికేషన్ ఖచ్చితంగా నేను ఈ మాట నిర్ద్వందంగా చెప్తాను, పార్టీలు పక్షపాతాలు పక్కన పెట్టేయండి, ఎవరైనా సరే రేపటి భవిష్యత్తును కూడా ఆలోచించకుండా తాత్కాలికంగా ఈవేళకు చూస్తాను, రేపటి నాశనమైనా పర్లేదు అనుకుంటే వాడు మన మిత్రుడు కాదు, వాడు మన శత్రువు. సామాన్య ప్రజలు ఆలోచిస్తుంది ఒకటే, 30 ఏళ్ల పాటు మీరు ఎట్లా తాయిలాలు పెట్టినా కూడా నాది పుచ్చులో చేయి మీది ఇచ్చే చేయి అయితే 30 ఏళ్ల తర్వాత అయినా సరే నా పిల్లలు దీనివల్ల బాగుపడతారా? బాగుపడేటట్లయితే ఓకే కంటిన్యూ, నా పిల్లలు సొంతంగా సంపాదించగలుగుతారు, పక్కన చోటు పిల్లలతో సమానంగా ఎదగగలుగుతారు, వాళ్ళతో పోటీ పడగలుగుతారు, వాళ్ళ తెలివితేటలు ఆశను బట్టి బాగా గొప్ప సాధించగలుగుతారని చెప్పి నమ్మకం మీకు వస్తే ఓకే. 30 ఏళ్ల తర్వాత కూడా మళ్ళీ వాడు ఇచ్చేది మీది పుచ్చుకుని చేయి వాడి ఇచ్చే చేయి అయితే దెన్ దేర్ సంథింగ్ డేంజరస్. ఎక్కువ ఆలోచన చక్కర్లా. అలాగే సంక్షేమం వద్దా, ఖచ్చితంగా కావాలి, బ్యాలెన్స్ కావాలి. కాబట్టి కనీసం అప్పు చేసి పప్పు కూడా వద్దు, అప్పు చేసిన డబ్బుతో సంక్షేమం వద్దు, ఆ లోపల సంక్షేమాన్ని సమర్థంగా ఇవ్వాలి. పెట్టుబడుల మీద ప్రోత్సాహం ఉండాలి, మౌలిక సదుపాయాలు లేకుండా, రోడ్డు లేకుండా, స్టామ్ వాటర్ డ్రైన్ వర్షం వస్తే వరదలు వస్తూ ఉండి, మంచినీళ్ళలో మురుగునీళ్ళు కలిసిపోతూ ఉండి, మీకు ట్రాఫిక్ సరిగ్గా, రోడ్ ట్రాన్స్పోర్ట్ సరిగ్గా లేకుండా, ట్రాఫిక్ నియంత్రణ లేకుండా, ఉపాధి కల్పన లేకుండా, ఇండస్ట్రియలైజేషన్ లేకుండా, వ్యాపారస్తులు వస్తే వాడు శత్రువులుగా భావించి వాడిని అవమానించి పంపి చేస్తుంటే, ఎందుకు వచ్చాను బాబు అని చెప్పి వాడు కన్నీటి ఖర్చు పరిస్థితి వస్తుంటే ఎట్లా బాగుపడతారు? ఇంపాసిబుల్. కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఎవరు బ్యాలెన్స్ చేస్తే వాళ్ళకి నిర్బంధంగా ఓటనికి ఈ దేశానికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఎకనామిక్ గ్రోత్. ఎందుకంటే మిగతా వాటి అందరూ సమానమే కదా. మీరు చెప్పారు ఇందాక డబ్బులు అన్నారు, డబ్బులు పంచుకున్నాడు ఎవరు ఉన్నారా? పచ్చిగా మాట్లాడుతున్నారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో అటు వైకాపా కానీ లేకపోతే టీడీపీ కానీ డబ్బులు పంచుకొని ఉంటారా? సమానమే కదా. ఒకసారి డబ్బులు పంచాక అవినీతి లేకుండా ఉంటుందా పరిపాలన? ఖచ్చితంగా ఉంటుంది, గ్యారంటీ కదా. లేకపోతే చూద్దాం, దాన్ని బాగు చేయడానికి తగ్గించడానికి ప్రయత్నం చేద్దాం మనం. 3, చట్టాన్ని అందరూ చేతుల్లో తీసుకుంటారు, కొందరు మరీ మరీ దాష్టికం చేస్తున్నారు, కొందరు మరీ గోండల్లాగా మాఫియాలాగా చేస్తున్నారు, కొందరు కొంచెం సుతారంగా చేస్తున్నారు, కానీ అధికారులు ఎవరంటే వాడి దగ్గర చట్టం పడుతున్నాడే భారీ కదా. ఈ మూట్లో ఏం తేడా లేదు, అధికార కేంద్రీకరణ అందరిది ఒకటేగా, మిగతా వాళ్ళకి కింద వాళ్ళకి కానీ ఒకళ్ళకి స్థానం ఇవ్వట్లేదు కదా. మరి ఒకటే తేడా ఉంది, ఏంటి? భవిష్యత్తుని కాపాడే ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా? 10, 15, 20 ఏళ్ళు జరిగితే కాస్త నా పిల్లల కాలంలో జీవితం బాగుంటుంది, నా ఆదాయాలు బాగుంటాయి, ఆత్మగౌరవంతో నిలబడగలుగుతాను. సో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఎ సెంట్రల్ ఇష్యూ. అందుకే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ నా దృష్టిలో డిఫైనింగ్ ఎలక్షన్, ఇండియాలో ఎలక్షన్ డిఫైనింగ్ ఎలక్షన్. ఎందుకంటే రెండు పక్కలా కూడా ఎకనామిక్ గ్రోత్ కోసం సమానంగా పోటీ పడే వాళ్ళు ఉంటే దెన్ ఎవరిని చూసి చేసుకున్నా మనం వేరే సేఫ్. కాబట్టి పోటీ పడే పార్టీలు సమానంగా ఆర్థిక ప్రగతికి కనుక కమిట్ అయితే, కమిట్మెంట్ నోట్లోంచి కాకుండా ఆచరణలో ఉంటే, ఆ రికార్డు ఉంటే ఎవరికైనా వేయండి, లేకపోతే మిగతావన్నీ పక్కన పెట్టేసి ముక్కు మూసుకునే సరే గ్రోత్ కోసం వేయండి. అలా కాకుండా ఉంటే చాలా ప్రమాదం అన్నమాట. ఐ హావ్ అబ్సల్యూట్లీ నో డౌట్ అబౌట్ ఇట్. ఇక కులం మతం ఆంధ్రప్రదేశ్ మీరు మాట చెప్పలే ఒకటి, కులం ఆంధ్రప్రదేశ్లో ఏ ఊరికి వెళ్ళినా కూడా రెడ్ అయితే వైకాపా, కమ్మ అయితే టీడీపీ, అది కదా మనకి, కాపు అయితే పవన్ కళ్యాణ్. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుందాం, ఎందుకు అనవసరంగా ముసలి గుజరాట్లు ఎందుకు? ఇప్పుడు అయ్యా మీరు మీ పిల్లల పెళ్ళిళ్ళు చేయట్లేదు, మీ పెళ్ళిని మీకు మీ ఇష్టం తీసుకుని, అది కూడా మీ పిల్లలకి తెలివితేటలు వచ్చాక వాళ్ళ కాలమైన నిలబడ్డాక నచ్చిన అమ్మాయిన నచ్చిన అబ్బాయినో పెళ్లి చేసుకుని జీవితం ఆనందం కోసం పాకులాడతారు, అది రావాలని కోరుకుంటాం. పరిపాలన విషయంలో ఈ గొడవ ఎంత ఎందుకయ్యా? నీకు నీకు కావాల్సిన నీ పిల్లలు బాగుపడేందుకు ఏం జరుగుతుందో ఆలోచించు. నేను పచ్చిగా చెప్తున్నాను మళ్ళీ ఇంకొక మాట, చంద్రబాబు నాయుడు గారు అధికారులు అంటే కమ్మోళ్ళంతా బాగుపడ్డారా? కమ్మోళ్ళంతా ఆయన అధికారులు రావాలని చెప్పని ఆ పిచ్చి కొద్దీ ఉంటుంది కదా, వాళ్ళ శక్తికి మించి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ఆస్తులు తగలెట్టుకుని వాళ్ళ పనులు ఆపుకుని నిలబడి చేస్తున్నారు. వాళ్ళే తర్వాత ఎలక్షన్లో తిట్టుకున్నోళ్ళు కూడా ఉన్నారు. ఎవరో కొంతమంది లోపడి ఉండొచ్చు, కొందరు అధికారులు, కొందరు వ్యాపారులు లోపడి ఉండొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వస్తే రెడ్లంతా బాగుపడ్డారా? రెడ్లంతా కూడా మనవడు అని చెప్పని పాపం వాళ్ళు నానా కష్టాలు పడి నానా బాధలు మోసి డబ్బులు ఇచ్చి పోషిస్తున్నారు. నిజంగా మీ కులం వాళ్ళందరూ బాగుపడేట్టినా కూడా మంచిదే, అది మంచిదే, అదేం జరగట్ల. కులాలనే వీళ్ళు నిచ్చెన మెట్లుగా వాడుకుని నిచ్చెనెక్కి మీ నెత్తినెక్కి తొక్కుతున్నారు. కాబట్టి మీరు మీకోసం మీ పిల్లల కోసం బతకండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. ఎవరు అభివృద్ధికి బాటలు వేస్తారో, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి,
గ్రో జాబ్ ఆపర్చునిటీస్, వ్యాపారం పెరుగుతుంది, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, దాంతోపాటు సంక్షేమం కూడా ఉంటుంది అని ఎట్లా ఉంటే దానికి వేయండి. పార్టీలను మెడల వంచి ఆ మార్గానికి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. దట్స్ ద ఓన్లీ హోప్. ఈ ఫ్యాక్టర్ సార్ మీరు అగైన్ అగైన్ ఐ అండర్స్టాండ్ వై కులం, మనం ప్రతి సెషన్లోనూ కులం అనే దాని మీద చాలా ఫోకస్ చేస్తారు, మీరు దాని మీద చాలా మాట్లాడతారు. ఆ యాంగ్స్ట్ కూడా ఇప్పుడు నాకు తెలిసి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నన్ను రెండు మూడు గ్రూప్స్ మామూలుగా రెండు మూడు కులాలు అనుకుంటాను. నేను దాన్ని కరెక్ట్ చేయాలని కూడా అనుకోవాలి, వాళ్ళకి సొంతమే అనే. ఎందుకంటే ఆ టాపిక్లో నాకు ఎప్పుడూ ఒక ఈగో వచ్చింది లేదు, లేకపోతే ఒక ఏది ఒక తక్కువతనం. ఒక మాట చెప్పాలి, సినిమాల విషయంలో ఐ అప్రిషియేట్ వన్ థింగ్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, స్టార్లు మినహాయిస్తే టాప్ మేల్ స్టార్స్ విషయంలో మళ్ళీ కులం కుటుంబం చాలా పాత్ర వహిస్తుంది, టాలెంట్ లేకుండా బట్ స్టిల్ అలా చేస్తున్నారు. కానీ మిగతా అన్ని రోల్స్లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ ట్రూలీ మెరిటోక్రాటిక్, అమేజింగ్ సినర్జీ. ఎందుకంటే ఇమ్మీడియట్గా బాక్స్ ఆఫీస్లో జనం ఆదరించారో లేదా ఇంకా మీకు ఏ కన్సిడరేషన్ కూడా పనికిరాదు. కాబట్టి ఒక మంచి ఫోటోగ్రాఫర్ను, మంచి రైటర్ను, మంచి సింగర్ను యూ హ్యావ్ టు ఎంబ్రేస్ దెమ్. ఐ అప్రిషియేట్ దట్. ఇన్ఫ్యాక్ట్ నా దృష్టిలో ఇండియాలో ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ద ఓన్లీ వన్ విచ్ ఈస్ అబౌట్ క్యాస్ట్ ఎక్సెప్ట్ ఇన్ కేస్ ఆఫ్ టాప్ మేల్ స్టార్స్. మళ్ళీ ఫీమేల్ స్టార్స్ గొడవ లేదు. ట్రూ ట్రూ, వెరీ ట్రూ, వెరీ ట్రూ. సో ఇంత చూస్తున్నా కూడా ఎందుకు ఇది ఇంకా కులం అనే ఇన్సెక్యూరిటీ వెంటాడుతుంది మనల్ని? అంటే 91 తర్వాత మన దేశంలో జరిగిన ఎకనామిక్ ఫ్లరిష్మెంట్, దేర్ ఈస్ ఎవ్రీవేర్ ఒక ఇండివిజువల్తో మన అసోసియేషన్ వల్ల ఇద్దరం బెనిఫిట్ అవుతున్నాము అనే అంత సింపుల్గా ఆ సింపుల్ ఈక్వేషన్ ఈ 30 ఏళ్ళుగా ఎగ్జిబిట్ అవ్వకపోతే మనం ఎకనామికల్గా ఇంత గ్రోత్ ఉండదు, మనం ఇంత ఫ్లరిష్. అంత నెగిటివ్ కూడా లేదు, డెఫినెట్గా మారుతుంది, మారుతుంది. మనం కోరినంత వేగంగా మారట్లేదు. ఎందుకంటే మనకు అర్బనైజేషన్ చాలా తక్కువ ఇంకా ఇండియాలో, మనం గుర్తించాలి లార్జ్ ఎకానమీస్లో ఇండియా స్టిల్ హ్యావ్ ద లోయెస్ట్ అర్బనైజేషన్, 35% నథింగ్. 34-35% విచ్ ఇస్ నథింగ్. 65% ఇస్ రూరల్. ఇంకా రూరల్. మనం మన ఎకానమీ అనుకున్నంత పెరగట్లేదు, మెచ్యూర్ కావట్లేదు, ఇంకా చాలా స్లోగా ఉన్నాం. అర్బనైజేషన్ లేకపోతే ఇది జరగదు, ఎకనామిక్ గ్రోత్, అర్బనైజేషన్. రెండోది ఏమవుతుందంటే పాలిటిక్స్ దీన్ని పెంచుతున్నాయి. పాలిటిక్స్ కులాలు పెంచట్లేదు, ఎందుకంటే కుల వ్యవస్థ పోవాలని పొలిటికల్గా బ్రాడ్గా మన దేశంలో చాలా లిబరల్గానే లాస్ ఏర్పాటు చేసాం, ఆ డైరెక్షన్ బాగుంది. కానీ పొలిటికల్ మొబిలైజేషన్కి వీళ్ళకి ఇంకో ఆధారం దొరకట్లేదు. బ్యాంక్ రాప్ లీడర్షిప్ ఉండబట్టి పార్టీల్లో కులాన్ని బేసిస్గా వీళ్ళని రచ్చగొడుతున్నారు. దాంతో లేనిది కూడా పాలిటిక్స్ వచ్చారు, మళ్ళీ కులం వచ్చేస్తారు, క్రియేట్ అవుతుంది. మళ్ళీ పాలిటిక్స్ అయిపోయి బయటకు వచ్చి బిజినెస్కి వెళ్తే మళ్ళీ పక్కన పెట్టేస్తాడు. కాబట్టి థింగ్స్ ఆర్ ఇంప్రూవింగ్, కానీ ఇంకా వేగంగా కావాలి. అర్బనైజేషన్ పెరగాలి. పాలిటిక్స్లో మనం ముఖ్యంగా ఈ కులాలు కాకుండా మెరిటోక్రసీ వచ్చి నాకు లాభం ఏంటి చూసుకోవాలి. ఎవడ అధికారులు వస్తే నాకేం కావాలి, నాకు లాభం ఏంటి, ఇది ఆలోచించడం మొదలెడితే కులం పోతుంది. ఏబి సార్, ఐ హ్యాడ్ అనదర్ ఫినామినల్ సెషన్. మై ప్లెజర్. సో ఐఎమ్ రిచర్ దెన్ వెన్ ఐ వాక్ ఇన్. లైక్వైజ్, లైక్వైజ్. వి లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్.